ఓం శ్రీ సద్గురు భం భం బాబాయ నమో నమః. ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ఒక ప్రత్యేకత ఉంది. అది వ్యవసాయ దేశం. 80% భూమిని నమ్ముకున్న రైతులు, రైతు కూలీలు ఈ దేశంలో బ్రతుకుతున్నారు. 1971లో అప్పటి ప్రభుత్వం సోషలిజం నినాదంతో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ పెట్టింది. 100 ఎకరాలున్న భూస్వాములు తెల్లవారేసరికి మామూలు మధ్యతరగతి కుటుంబంగా మారిపోయారు. సీలింగ్ యాక్ట్ ప్రకారం మిగిలిన 18 ఎకరాల పొలం తుఫాను తాకిడికి, దళారుల దోపిడీకి గురై అప్పుల పాలై చితికిపోయిన ఒక కుటుంబ గాథ ఇది. దుర్యోధనరా, ఏంటయ్యా ఉన్న పొలం గరమ్మన్నా ఉంటా? కూర్చో కూర్చో, చిన్న షాకింగ్ న్యూస్. ఏంటది? కేంద్ర ప్రభుత్వం వాళ్ళు పొలానికి సీలింగ్ యాక్ట్ పెడుతున్నారంట. 3 పెళ్ళాలకు కలిపి 18 ఎకరాల కన్నా ఎక్కువ ఉండకూడదంట. అమ్మో, అయితే నా 30 ఎకరాల్లో 12 ఎకరాలు పోయినట్టనా? ఏడవకయ్యా, దానికి మన ఎంపీ గారు చిన్న చిటకా చెప్పాడు. నాకున్న పొలంలో మా చుట్టాల్లో 5 విధవరాళ్ళకి 18 ఎకరాలు చొప్పున రాసేయమన్నాడు. మిగిలిన 90 ఎకరాలు చెరువుతో ఇచ్చేయమన్నాడు. మరి నేను? నువ్వేం చేస్తావంటే నీ మిగిలిన పొలం నీ తమ్ముడికి చెల్లెలకి అమ్మేసేయి. సలహా బాగానే ఉందయ్యా, కానీ ఉన్న పొలంగా అంత డబ్బు మేము ఎక్కడి నుంచి తేము అని వాళ్ళు అడిగితేను? నా దగ్గర అప్పు తీసుకోమనవయ్యా, వాళ్ళ దగ్గరనే వసూలు చేసుకుంటాగా. ఇదేమిట్రా అన్నయ్య, ఉన్న పొలంగా 30 ఎకరాలు అమ్మేసి ఊరు వదిలి వెళ్ళిపోతానంటున్నావు? ఏం చేయమంటావు సెల్లమ్మా, నాకు వ్యవసాయం కలిసి రావట్లా అందుకని. అట్టెందుకు? రాజకీయాల మీద మోస్తూ పట్నం వెళ్తున్నానని చెప్పొచ్చుగా. అట్టగా అనుకోండి. నువ్వు కానీ అమ్మా, ఇదిగో. మీ అన్నయ్య గారి 30 ఎకరాలు నిన్ననే మీరు కొన్నారట కదమ్మా రాజలక్ష్మి గారు. వాడు వ్యాపారం చేసుకుంటానని పట్నం వెళ్ళిపోతే నేను సగం, మా చెల్లెలు సగం కొనుక్కున్నాను. ఇందు మూలంగా 50 మంది ప్రజానీకానికి తెలియజేయందేమనగా, కేంద్ర ప్రభుత్వం భూ పరిమితి చట్టం తెచ్చింది. దీని ప్రకారం భార్యాభర్తలు ఇద్దరికి కలిపి 18 ఎకరాలు మాగాని కానీ 36 ఎకరాలు మెట్ట కానీ ఉండొచ్చు. మిగతా భూమిని ప్రభుత్వానికి అప్పగించవలసిందిగా 50 మందికి తెలియజేయడం. ఎంత మోసం! జగన్ గారి సంగతి తెలిసే నిన్న మనకు అమ్మేశాడన్నమాట. సొంత చెల్లి తమ్ముడు అని ఆలోచించకుండా ఎంత అన్యాయం చేశాడు అంటే, మీరు కొన్న 30 ఎకరాల మాగాడితో పాటు మీకున్న పొలం కూడా ప్రభుత్వం తీసేసుకుంటుందన్నమాట. కృష్ణమూర్తి, కొలతల ప్రకారం ఈ 18 ఎకరాల పొలం నీకొచ్చిందో, ఆ 42 ఎకరాల పంట పొలం గవర్నమెంట్కి వెళ్ళింది. నీ బావ దగ్గర నువ్వు పొలం కొనడానికి నా దగ్గర అప్పు తీసుకున్న మొత్తం తీర్చడానికి ఈ 18 ఎకరాల్లో ఇంకొక 7 ఎకరాలు అమ్మాల్సి ఉంటుంది అనుకుంటా. నీకు ఆడతనం వడ్డొస్తుందేమో, నాకు అలాంటిదేమీ లేదు. వెళ్ళండి బాబు. బడికి వెళ్ళలేదేరా? అన్నయ్య చదువుకుంటాడు, నీతో నేను పొలానికి వచ్చి పని చేస్తానమ్మా. కొలిచే బొమ్మల్లారా, ఎండిన గుండెలు పిండుకొని, ఎర్రని ఊపిరి ఆర్చుకొని, నూర్చిన ఫలితం దోచుకొనే దోపిడి మూకల రాజ్యంలో ఏమైపోవాలి, ఏ దేవుడి నడగాలి, ఏ
కలిగిన మనుషుల్లారా, భూదేవిని కొలిచే బొమ్మల్లారా. చూడు పేపర్ సుబ్బారావు, నీకు నోరు దోలగా ఉంటే రాజీవ్ గాంధీని ఎవరు ఎట్టా చంపారో చెప్పుకో, విపి సింగ్ ని ఎవరు ఎట్టా దింపారో చెప్పుకో. అంతేగాని నేను దాచుకున్న 200 ఎకరాలు ఎవరెవరి పేరున బినామీగా నడుపుతున్నానో చెబితే అన్నవని కూడా చూడకుండా నీ శవాన్ని కూడా చాపల చెరువులో పారేస్తాను. అదేం పిలుపురా పిచ్చవేదవ, అమ్మానో చిన్నమ్మానో పిన్నేనో పిలవలేవు? మా నాన్న మొదటి భార్య నాకేమవుతుంది తల్లి, ఆవిడకు నువ్వేమవుతావు చెల్లి. అందుకేనో నా తల్లి చెల్లి నా పిచ్చి తల్లి. విషయమేమిట్రా? అవును, 18వ రోజు యుద్ధంలో ఓడిపోయిన దుర్యోధనుల ఫేస్ పెట్టాడు మా నాన్న. ఏడిసావు, సంగతేంటో ఏడు? అక్కడ కొంపలంటూ పోయాయి. ఎవడి కొంపలు? మన ప్రిస్టేజ్ కొంపలు. తల్లి చెల్లి సర్పంచి, నువ్వు మండల అధ్యక్షుడివి, కానీ ఊళ్ళో వర్షాలు పట్టడం లేదని శివాజీ, వాడి తల్లి రాజ్యలక్ష్మి గుడి దగ్గర పూజలు చేయించి జనాభాను కొట్టేస్తున్నారు.
ఉన్న ఆశలన్నీ పంపు చెయ్యక, మంచి వాళ్ళ నిన్నడు తలొసనియక. కన్న తల్లి కళ్ళకేమి చాటు ఉంటది, కోపం ఇంకా చూపకుండా ఏమిటది. లచ్చ గుమ్మడి ఓ లచ్చ గుమ్మడి, చాతరెట్టు వచ్చినాము లక్ష్మమ్మకి. నా పెళ్ళం మాటకే ఎదురు చెబుతావురా నా యాల దొరను పట్టుకుని. దొర ఎవుడికి దొర, దొర అని పిలిపించుకున్న తెల్లోడు దేశం దాటిపోయి 45 ఏళ్ళయింది. కొత్తగా దొర అని పిలిపించుకోవాలని నీకెందుకయ్యా మోజు? ఓరయ్యా భీముడా. నువ్వు ఆగరయ్యా, పారిపోయే మనిషిని కుక్క తరువుద్ది. ఆగి వెనక్కి తిరిగి చూస్తే అక్కడే నిలబడి తోక ఊపుద్ది. నన్ను కుక్క అంటారా బోసు? వద్దు, నువ్వు ఉన్న శర్ణకోలు దెబ్బలు కొట్టావనుకో, పాపం పేదోణ్ణి కొడుతున్నారని ఊరి జనం జాలిపడతారు. అదే నేను తిరిగి ఒక్కటిచ్చాననుకో, నీ బతుకు ఆల్ ఇండియా రేడియో అయిపోద్ది. పాతికేళ్ళుగా మీ దగ్గర పాలేరుగా బతుకుతున్న ముఖం చూసాను వదిలేండి దొర. అన్ని మాట్లాడు మాట్లాడుతుంటే ఎలా మన్నించమంటారా? తిరిగి ఎర్రి మాటలు మాట్లాడుతున్నాడమ్మా, నేను బుద్ధి చెప్పుకుంటానమ్మా. ఈ పాలిక వదిలేండి దొర. కొలతలు సరిగ్గానే తీసుకున్నానే. తీసుకుంటే ఎందుకు పట్టడం లేదు? ఎందుకమ్మా అలా ఖర్చుకునేది అలాగా విరుచుకు పడతావు? ఇందులో ఏదో మిస్టేక్ జరిగింది. టింగ్ టింగ్. రాత్రి నువ్వేం కొడుతున్నావు? పప్పు దోసకాయ. అది అక్కడ ఇరుక్కుంది టోటల్ గా మొత్తం పాయింట్ అంతా. పప్పు దోసకాయ కూరకి నా జాకెట్ గుండెలు పట్టపోవడానికి ఏమిటి సంబంధం? ఉంది, బాగా ఇష్టం కదా. నీ లెవెల్ వేసుకుని తినుంటారు. గ్యాస్ పైకి తనేది కొలతలు తేడా వచ్చినాయి. సాయంకాలం వరకు సోతాను. గ్యాస్ దిగాక గుండీలు పట్టలేదనుకో, నీ గుండు కొట్టిస్తా. ఏంటో ఏంటండి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. గుండు కొట్టించుకోవడానికి మాకు అవతల పెద్ద తెరుపుతుంది, తప్పితే చిన్న తెరుపుతుంది. ఇంట్లో బంగారు దుంపలున్నా? ఉన్నాయి. అయ్యంటే మీకు ఇష్టమేనా? ఇష్టం. బాగా ఇష్టం కదా. ఇంత బంగారు దుంప కూడా ఇస్తున్నారు అనుకోండి, డబల్ గ్యాస్ పెరిగిపోతే పై గుండీలు పట్టుబడి పగిలిపోతాయి. వెళ్ళండి. రే సోతాం ఏంట్రా, సెకండ్ హ్యాండ్ అండి మీరు. పచ్చగడ్డి మోసేసి పడుచు పిల్ల నీ పవిటకం. ఆపో ఆపో, నీ మోపు సంగతి నేను చూసుకుంటాను కదా. ఈ మోపు వేసుకొని 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తే టౌన్ లో ఈ మోపు కంత ఇస్తారా నీకు? 5 రూపాయలు. 5 రూపాయలు? ఈ మోపు 5 రూపాయలు అంటే సీపే. ఇదిగో నేను 10 రూపాయలు ఇస్తా, నాకు ఇచ్చే. గడ్డి మీరేం చేసుకుంటారు, తింటారా? పక్కేసుకొని పడుకుంటాను. నీకెందుకో ఇసుకలే. సారీ. అదా ఎక్కడికిరా నువ్వు? అది చెప్పడానికి నువ్వు దింపేది. పచ్చగడ్డి 10 రూపాయలకి పడుచు పిల్ల. నేను దింపుతా, నేను దింపుతా కదా. అది ఈ ఎర్ర బుజ్జి పుట్టింది నల్ల భీముడి కోసం. ఎవడన్నా చెయ్యెత్తే. నేను చెయ్యేసింది అందుకు కాదు, పండగ వస్తుంది కదా కొత్త జాకెట్ కుడదామని, అందుకన్నమాట. ఇదిగో బావా, ఈ వంకాయకి దారాలు కట్టి గుత్తు వంకాయ ఎప్పుడు చేస్తే ఉంటుంది, స్వర్గం కనపడుతుంది అనుకో. సరే వండించుకోపో. ఈయన ఎక్కడ దొరికాడండి బాబు? వంగ తోటలో ఒంటరిగా మరగలు దొరికితే వెళ్ళిపో అంటాడేంటి? ఆమోదు కొమ్ములు పట్టుకోవడమే తెలుసా నీ చేతికి, ఆరదాని కొమ్ములు కూడా పట్టుకోవాలి. నీకెక్కడున్నాయి కొమ్ములు? ఇవిగో ఏడిచాలబా. నా కొడుకు నేను చేస్తున్నావే? నేనేం చేయట్లేదు అప్పయ్యా. బావే నీతో పనుంది రావే అని వంగ తోటలోకి లాక్కెళ్తున్నాడు. అమ్మా నమ్మకు, ఇదే వంకాయలు తొంగడానికి వచ్చింది. అయ్యో లేదప్పయ్యా, బావే నన్ను గట్టిగా. మళ్ళీ ఉసాయ్, అమ్మ పుట్టిల్లు మేనమావకెరు కానీ నీ సంగతి నాకు తెలియదు. ఇదిగో అన్నయ్య, రారా చూడు, నీ కూతురు నా కొడుకు రామాయకుడు చేసి ఎలా ఆట పట్టిస్తుందో. దాందే ఉందలే అమ్మా, వంగ తోట బావ మరదళ్ళు పోనీ. రోజు రోజుకి దీని అల్లరి ఎక్కువైపోతుందమ్మా. ఇంకా ఎన్నాళ్ళరా, ఈ 7 మిరప చేను బాగా పండిందిగా. సుధకు పెళ్లి చేసి ఓ ఇంటిదాన్ని చేస్తే. అదేంటి
ముందు లైన్ లోకి వచ్చింది మేమైతే వాళ్ళని పంపిస్తామంటారు. అది కాదమ్మా, ముందు చెల్లెలికి పెళ్లి చేయకుండా అన్నలు పెళ్లి చేసుకోకూడదు, అది అనాదిగా వస్తున్న ఆచారం. ఇప్పుడు చూసావన్నయ్య నీ కూతురు ఎంత తొందరపడుతుందో. పద పద పొద్దుకుతుంది. వంగ తోటలో కొడుకు కోడల్ని వాటేసుకున్నాడని చెప్పినా ఈవిడ బుర్రకి కరెంట్ అందట్లేదు రా దేవుడో. ఇందా గుత్తం కైకూర. ఏమే అమ్మ చేతి వంటలు ఇప్పటి నుంచి వాడిని తెన్నకుండా చేస్తావా? 20 ఏళ్ళు నీతో, ఆ 500 ఏళ్ళు నాతో, అంతే కదమ్మా. వదినా, ఇలా వంకాయ కూర లంచం పెట్టి పొట్లకాయ పచ్చడి లంచం పెట్టి కట్నం లేకుండా మా అన్నయ్యని కొట్టేది అనుకుంటున్నావా? ఆ వంకాయలు కూడా మన తోటలయ్యానే. పాపం అది ఎంతో కష్టపడి వాళ్ళ అమ్మను కూడా దగ్గరకు రానియకుండా ఒక్క మొక్క కూడా నాకు పెట్టకుండా నీకు తెచ్చి పెడితే ఏమిట్రా మాటలు? వంకాయ కంటే ముందు దాని గుండెకాయ ముదిరిపోతున్నట్టుందన్నయ్య. అమ్మయ్యా, నాలైన అర్థం చేసుకున్నారు, ఇక మీలైన అర్థం చేసుకుంటే మంచిది. అబ్బా ఉప్పు కషం, వంకాయ కూర వండం కూడా రాని పిల్ల నాకొద్దు బాబోయ్. అబద్ధం, నేను తిని చూసా. చూసావా చూసావా, ఎవరికి పెట్టలేదని తనే తిందట. శబరి కూడా రావుడికి రుచి చూసే పెట్టిందట్లేరా? ఎందుకని అన్నయ్య, శుద్ధ పెళ్లితో పాటు వేళ పెళ్లి కూడా జరిపించడం మంచి. అబ్బా ఈ చర్యకు అర్థమేమిటి? దింపితే ఈ పలుగు గట్టులో దిగబడ్డట్టే నీ గుండెల్లో కూడా దిగబడుద్దా లేదా అని టెస్టింగ్ చేస్తున్నా. ఇప్పుడే ఊళ్ళోకి వెళ్ళి అగ్రవర్ణాల వాళ్ళని పిలుచుకొచ్చి నిన్ను నీ గూడని చిక్బొమ్మ అనిపిస్తాం. ఆంబోతుల్ని ఉంచిన చేతులు రా ఇవి, మీలాంటి చీంబోతుల్ని కొట్టడం ఎంతసేపు? ముందు పలుగు వెనక కర్ర, రేప్ చేయడం చాలా తప్పురా బామ్మర్ది. మళ్ళీ లైఫ్ లో నీ జోలికి రాని చెల్లెమ్మా. వస్తాను భీముడి గారు. అబ్బా పద్దరా, టయానికి వచ్చావు బాబు, లేకపోతే కాకులు కూసే ఏళ్ళకి ఊరింకో కారం చేడై ఉండేది. ఏం పర్లేదు భీముడు, మళ్ళీ ఆ పిల్ల జోలికి వస్తే గుండెల్లో పొడిచేయి. మా అన్న కలెక్టర్ అవబోతున్నాడు, ఆడే చూసుకుంటాడు. హలో రారా, మంచి టైంకి వచ్చావు, టిఫిన్ చేద్దాం. అంటాలు టిఫిన్ రెడీ చేయి. అవునమ్మా, సంపాదించడానికి కొందరు పుడతారు, ఆ తినటానికి ఇంకొందరు పుడతారు. ఏంటి బాబు అట్టా సూతున్నావు? 20 ఏళ్ళుగా ఏళ్ళ అమ్మగారు పోయిన దగ్గర నుంచి ఇంటిని వీళ్ళ నాన్నగారిని కనిపెట్టుకుని ఉంటున్నాను. అర్థమైందిలే బాబు, ఏమిటి ఈ పిగరే ఇలా మాట్లాడుతుందనా? అబ్బో అప్పట్లో ఈ పిగరే వేరు, వంట మనిషిగా వచ్చి ఇంటి మనిషిని అయిందాన్ని. నిన్న పొలం అమ్మాను, ఇవాళ సీలింగ్ పెట్టారు, అందులో నా తప్పే ఉంది చెప్పు. అది నా అదృష్టం, ఇవాళ ఎంపీనయ్యాను. డబ్బు పెట్టి కొనుక్కున్నావు అన్నారు అనుకోని, కానీ అది నా అదృష్టమే కదా. డాడీ ముందు బావన్ టిఫిన్ చేయని. అలాగేనమ్మా, చేతులు కడుక్కురారా. చూడమ్మా, అయిన వాడికి అన్నం పెట్టచ్చు కానీ కటిక దరిద్రుడికి కాళ్ళు కడిగి కన్యాదానం చేయకూడదు, గుర్తుంచుకో. ఏమండి కన్యాదానానికి పేట్ల మీద మీ పక్కన ఎవరు కూర్చుంటారండి? మావయ్య, ఐఏఎస్ పూర్తి కాగానే మన జిల్లాలోనే పోస్టింగ్ వచ్చేట్టు నువ్వే చూడాలి మావయ్య, ప్లీజ్. అశోక్, ప్రాధాన్యపడ్డ వాడికి ఎప్పుడు అన్యాయం చేయడురా పొలిటికల్ లీడరు. ముందు నువ్వు కష్టపడి పాస్ అవ్వ చెప్తాను. థాంక్స్ మా. పదండి టిఫిన్ చేద్దాం. ఏంటలా పిచ్చి మొహం చూస్తా సన్నాసి, నీకు చెప్పి చెప్పి నానోరు పడిపోయింది, ఇప్పుడు నేను తయారు చేస్తాను చూడు, బ్రహ్మాండంగా కుట్టేది పెడతాడు. ఏంటి నా బాధ కొట్టడం? ఆడపిల్లల బట్టలు ఇలాగేనే కుట్టేది, ఈ జాకెట్ కొట్టింది నువ్వేనా? ఇది మనం కుట్టిందే. అదే బుద్ధుండి కొట్టావా అని అడుగుతున్నాను. అదేంటండి అలా మాట్లాడతారు? ఎవరు అట్టా కుట్టమంటే అట్టా కుట్టడానికే మేము ఇక్కడ కొట్టు పెట్టాం. మీ చెల్లెలు ఊపుకుంటూ వచ్చి యుద్ధ భూమిలో విజయశాంతి టైప్ లో కుట్టమంది, కింద మొక్క పైన రెండు మొక్కలు వేసి లైఫ్ ఇచ్చి కుట్టా. అవునక్క, నేనే కుట్టమన్నాను. ఏదో తెలుసో తెలియకో చిన్నపిల్ల కుట్టమంది అనుకో, రేపు బండి చక్రంలో సిల్క్ స్మిత్ లాగా కొట్టమంటుంది, కొడతావా? సిల్క్ స్మిత్ ఏంటండి? ఆది మానవులో లేడీస్ చేసుకుంటారు చూడండి, ఆకెట్టి తోలు మొక్కెట్టి కొట్టమండి. తీసుకొస్తుంది. వీడేనా? నీకు ఆవు ఉందా? గేదె ఉందా? దున్నుందా? లేదండి. ఎద్దుందా? లేదండి. ఆబోతుందా? లేదు బాబోయ్. గడ్డి తినే అలవాటు ఉందా? లేదండి. మరెందుకు కొంటున్నావు గడ్డి?
గురుజీ మీ చెయ్యి ఉందండి, పులి పంజా ఉన్నట్టుందండి. అసలు మీ ఫేస్ కి మీ పొగరికి ఈ డ్రెస్ కుట్టిన ఎదవెవడండి? ఫస్ట్ క్లాస్ అయిన పులి చర్మం తీసుకొచ్చి మీకు ఏ క్లాస్ డ్రెస్ కుడతానండి? దాని గోళ్లతోటి మీకు బటన్స్ గుండెలు కుడతానండి. నేను అడిగింది దాని దగ్గర గడ్డెందుకు కొన్నావు అని. వస్తున్నాను ఇప్పుడు ఆవేశానికి వద్దామని. ఆహా గురుజీ, ఈ మేసమేంటి గురుజీ? కొరమీసాల నా రాజా, నా రబ్బల రాజా, నా లగముకి కోజా. ఆహా, మీసాల మీద నిమ్మకాయలు నిలబెడతారని విన్నాను కాని మీ మీసాల మీద దబ్బకాయలు నిలబెడతండి. రే, వాళ్ళు దబ్బకాయలు తీసారా? దబ్బకాయలు. నేను అడిగింది దాని దగ్గర గడ్డెందుకు అంటున్నావు అని. అయ్యే బాబోయ్, మీరు ఆ గడ్డి విషయం మర్చిపోరా అండి? మర్చిపోతాను, కానీ నువ్వు ఇలాంటి చండాల పనులు చేయడం మర్చిపోకపోతే ఇక్కడ నీ కొట్టు ఉండదు, కుట్టు మిషను ఉండదు. అబ్బా ఏంటి నిన్న సా చేలో చాలా పనుంది, తొందరగా చెప్పే. అమ్మో, నీ ఎద్దు కూడా నీలాగే బాగా బలిసింది. బలిసింది నాకు కాదులే నీకు. అది సరే, మోచేత్తో కొబ్బరికాయ కొడతావట గా నువ్వు. అనుమానమా? ఇందా కొట్టు చూద్దాం. కుళ్ళిపోయిన కొబ్బరికాయ పగల కొట్టడం కాదు, ఈ కర్రీలో కొట్టు చూద్దాం. నేను పట్టుకుంటా, నువ్వు కొట్టాలి. సరే. ఇనప కొట్టాలి కర్రం చేసుకొచ్చి నిన్ను. దాన్ని మళ్ళీ రాకు రావద్దు. చూస్తే వాళ్ళు చెడ్డగిల్లక, ఎగర చూస్తే పాలకుండ చిల్లక, చెనక చెనక నడక చూస్తే ఎగిరి పడుతుందే గిత్త, వెనక ముందు సోపు చూసి కరుము పోస్తుందే గిత్త, కదల గుడితే అదురు చూసి కొమ్ము గుడుతుందే గిత్త, కొమ్ములాడుతుందే గిత్త. జనక జనక చక్కనమ్మ నడక, దినక దినక చిట్టి గారి తునక, వెనక చూసే తిమ్మిరకి పడక, ముందుకొచ్చి ఎరిచు పులడక, జనక జనక నడక చూసి ఎగిరి పడుతుంది. జింగిరి జింగిలోని జాజికాయ పిస్తా, డింగిరి టింగిరోడి దెబ్బ చూపిస్తా, ఉలికి పడకమ్మో నీ ఒళ్ళో నువ్వు ఇయ్యాల మంచాన్ని కడతా, మేళమెట్టి తాడి కట్టుకుంటా, జోడు గిత్తల బండి కట్టుకుంటా. బండి మొత్తంలో నీ ఉయ్యాల జంతాల ఊగాడుకుంటా, ఎగిరి పడితే పగ్గమట్టుకుంటా, చిగురు కమ్మున మువ్వ కట్టుకుంటా. మువ్వ చిల్దుల్లో మురిసిపోకమ్మో, ముందరున్న దారి ఇరుకంట, ఆ తాపలున్న గిట్ట మొండి దండి దండి నాకు ఇష్టమంట, దాని దండలేసి లంగ తీసుకుంటా. జనక జనక నడక చూస్తే ఎగిరి పడుతుందే గిట్ట, వెనక ముందు సోకు చూస్తే కరుముకొస్తుందా గిట్ట.
దర కొడితే అదును చూసి కొమ్ము కొడుతుందే గిత్త, కొమ్ము నాడుతుందే గిత్త. కానుకలు నా కొద్దులేవమ్మ ఓ ముద్దు గుమ్మ, పట్టె మంచం సరి కోరుకుంటా, పరుపు గుండు నేను తెచ్చుకుంటా. జోడు అత్తగారి అంటూ మావితో కొత్త కొత్త చిగురే ఇస్తా. జింగిరి జింగిలోరి జాజికాయ కిస్తా, డింగిరి డింగిలోడి దెబ్బ చూపిస్తా. అమ్మడి గుమ్మడోరి తోట కాడికొస్తా, కొమ్ముల కొమ్ములాడే అమ్మని తాగిస్తా. కొట్టులో కిలో 21 రూపాయలకు అమ్ముతున్నారు, కల్లాల మీద 14 రూపాయలు ఇస్తామంటే ఏ రైతు అమ్మం పమ్మంటున్నాడు? మొఖం మీద కొట్టినట్టు చెప్తున్నారు. అయితే ఈ జిల్లాలో ఉన్న వ్యాపారస్తులు అందరితో మాట్లాడి సడన్ గా రేపటి నుంచే కిలో 8 రూపాయలు చొప్పున అమ్మమను. మరి నష్టం? ఒక్కరోజు అమ్మమనవయ్యా, ఆ నష్టం మనం ఇచ్చేద్దాం, 2 రోజు నుంచి స్టాక్ లేదని చెప్పమను. ఆ దెబ్బతో రైతులు బేజారు ఎత్తిపోయి మొత్తం అమ్మేస్తారు, 1 రోజు పోయాక 21 రూపాయలకు అమ్ముకోవచ్చు. భలే ఐడియా చెప్పావయ్యా. శివరామయ్య, మనమే మిరపకాయల దగ్గరకు వచ్చేస్తాం. శివాజీ, మీ అన్నయ్య చదువు కోసం 10,000, పొలం ఖర్చుల కోసం 10,000 దుర్యోధన్ రావు దగ్గర అప్పు చేశాను రా, అది తీరవాలిగా. రేటు పడిపోతే ఇల్లు అమ్మి అప్పు తీర్చాలిరా. కానివ్వండి. తెలివిగా వెళ్ళాలా? కానివ్వండిరా. సరిగ్గా 24,972 రూపాయలు 10 పైసలు ఇందమ్మ పైక. బళ్ళీ చేతులు మారటం ఎందుకులే అమ్మా? నాకు ఇవ్వవలసిన 20,000 వడ్డీతో కలిపి 24,972 రూపాయలు అయింది. ఇదిగో నోటు, మిగిలిన ఈ 10 పైసలు మీకు, ఇది నాకు. నాగలితో ఈ 4 దిక్కుల ఆకలి తీర్చే శ్రామికులు, రాబడి గింజల గంజి నీళ్ళకే దోచక ఏడ్చే పామరులు, రాపిడి గుండెల నెత్తులు చెమటై రాసులు కడితే ఆ రాసుల కష్టం కాసుల కాపులు పొడుచుకు తింటే ఏమైపోవాలి? ఏ దేవుడి నడగాలి? నేనమ్మను నమ్మిన మనుషుల్లారా, భూదేవిని కొలిచే బొమ్మల్లారా. Many, many happy returns of the day. Thank you. Entra, నా కూతురు బర్త్డే రోజున నా దొడ్డో పూసిన పువ్వే కోసుకొచ్చి హ్యాపీ బర్త్డే టు యూ అంటారా? సిగ్గులేదు. దాన్ని కోరుకున్నోడివి కనీసం 5,000 రూపాయలు పెట్టి దాన్ని చిటికిన వేలికి ఒక ఉంగరం తొలగచ్చు కదా. ఇప్పుడే మా ఊరెళ్ళి తీసుకొస్తాను మావయ్య. ఏంటి, నా కూతురికి 5,000 రూపాయలు పెట్టి ఉంగరం కొంటానని చెప్పి మీ అమ్మ దగ్గర డబ్బులు తీసుకొస్తావా? నిన్నే మిరపకాయలు అమ్మారంట, ఇంట్లో డబ్బుండే ఉంటుందిలే. సరే ట్రై చెయ్యి, కానీ సూర్యుడు అస్తమించే లోపు తీసుకురావాలి. తెస్తాను మావయ్య. ఇప్పటికిప్పుడు 5,000 రూపాయలు తెమ్మంటే ఎలా? మిరపకాయలు అమ్మారుగా, అమ్మిన డబ్బు 10,000 చదువు కోసం చేసిన అప్పుకి, 10,000 పొలం కోసం చేసిన అప్పుకి, మిగతాది వడ్డీకి సరిపోయింది. నేను మిమ్మల్ని లెక్కలు అడగలేదు, డబ్బు అడిగాను. లేదని చెప్తున్నానుగా. చదువు ఆపేయమంటావా? నా కొడుకు కలెక్టర్ కాబోతున్నాడని ఊరంతా డప్పేశావు, ఇప్పుడు అది మానేశామంటావా? అదేంట్రాట మాట్లాడతావు? అక్కడికి మీ అమ్మ తమ్ముడు గొడ్డు చాకరీ చేసి ఆ గొడ్డునే అమ్మేయమన్నా. అంటే
ఎడ్లు బండి అమ్మేస్తే 5000 వస్తాయిగా. అమ్మేస్తే నీ తమ్ముడు ఒక్కడి నువ్వు ఒక్కడి మన మీద వేసుకుని అరక దున్నుతారా? కమల చిన్న పిల్లైనా అది న్యాయమే చెప్పిందిరా. మన కుటుంబం ఆధారపడింది వ్యవసాయం మీద, వ్యవసాయం ఆధారపడింది కాడి జోడు ఎద్దుల మీద. అది అమ్మేసి ఏం చేద్దామని? ఏమో నాకు తెలియదు. అవమానంతో బతికే కంటే ఆత్మహత్య చేసుకోవడం మంచిదనుకుంటే నీకు కనిపించేది కలెక్టర్ కొడుకు కాదు, శవమైన కొడుకు. ఇంత చిన్న విషయానికి అంత మాట ఎందుకు లేరా అన్నయ్య? ఎడ్లు బండి అమ్మేస్తాను. పండిన పంట చేలో దోపిడీకి గురవుతూ ఉంటే దోచుకునే వాడిని దళారి అని పిలుస్తారు. తమ్ముడు శ్రమ నువ్వు దోచుకుంటూ ఉంటే నిన్నేమని పిలవాలిరా? కోసం పేగుల బంధం పెంచుకుపోయేవాడు కడు మోసిన కడుపుకు తన రుణభారం తీర్చుకుని తనయుడు ఒకడు. తాగిన పాలకు న్యాయం చేయని కొడుకులు పుడితే తల్లి కొడుకుల ప్రేమకు అర్థం తలకొరివైతే ఏమైపోవాలి? ఏ దేవుడి నడగాలి? నేలం మను నమ్మిన మనుషుల్లారా, దేవిని కొలిచే బొమ్మల్లారా. రే శివాజీ, నేను చచ్చాననుకున్నావా? ఏమిట్రా ఇది? నీకున్నది ఒక జత ఎడ్లే కదా అన్నయ్య, చేను అదను తప్పితే ఎలా? దుక్కి దున్నాలిగా. అది కాదమ్మా. పర్వాలేదులే మావయ్య, అరిగిపోయేది భుజమేగా. భలేవాడివే, రోజుకింత చొప్పున అరిగిపోతుంటే పెళ్లి రోజు వచ్చేసరికి నాకేం మిగులుతుంది? అంతా నాగలికే ఖర్చు అయిపోతావు. పోనీలేవే, నీ కాబోయే మోడుకి కష్టం లేకుండా నేనే దున్నుతాను, సరేనా? అసలు ఎందుకత్తయ్యా, భూమి తనఖా పెట్టి బ్యాంక్ లోన్ తెచ్చుకోవచ్చు కదా, వచ్చే ఏడు పంట రాగానే అప్పు తీర్చేయచ్చు. నిజమేనే, దీనికి వచ్చిన ఆలోచన నాకు రాలేదు. అందుకే నన్ను వెంటనే పెళ్లి చేసుకుంటే నా బాడీలో కరెంట్ నీ బాడీలోకి పాస్ అవుతుంది, అప్పు నా లైన్లోకి వస్తావు. వెంటనే బయలుదేరు బ్యాంకుకి. నాకేలు ముద్ర పెట్టాల్సిన అవసరం ఏంటండి? ఆరో కళ చదివే సంతకం పెడతా. ఇది ఎక్కడ గొడవయ్యా? మీ ఊళ్ళో అందరూ కలిసి 10 లక్షల రూపాయల దాకా లోన్ తీసుకున్నారు, అవి అబద్ధాలేనా? అబద్ధమే, వాళ్ళంతా రైతులు కాదు, రైతు కూలీలు. అసలు వాళ్ళకి పొలమే లేదే ఇంత రుణం ఎలా మంజూరు చేశారు? మై గాడ్. సుబ్బారావు సార్, రేపు మీరు వీళ్ళ ఊరెళ్ళి ఈ కేసు గురించి ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసేదే ఉందండి, అంత భోషణలతో కేసు ఉంటారు బాబు. ఆయన బతుకు టౌకే. చేసిన తప్పుడు పనికి జనం దంతారని పోలీసులు తోడు తెచ్చుకున్నారండు. నోర్మయ్, మూసుకోవాల్సింది నువ్వు. ఓటుకి 100 చొప్పున కొని సర్పంచిగా ఎన్నికై ఊళ్ళో వాళ్ళని కాటేయాలనుకుంటున్నావా? రాజ్యలక్ష్మి, నీ అమ్మ తరఫ నీ అబ్బ తరఫ ఏకవచనంతో పిలుస్తున్నావు. మరేమని పిలవమంటావు? అమ్మగారు అని పిలవాలా? నీకు అమ్మగారు అని పిలుచుకోవాలనిపిస్తే పిలుచుకుని చూడు. చూడు, ఇవాళ సర్పంచ్ సీట్ లో కూర్చుని ఊళ్ళో జనాన్ని మోసం చేసి 10 లక్షలు తెచ్చిన మాట నిజమో అబద్ధమో తేలిపోవాలి. మహంకాళి గారు, ఏమిటి గొడవ? జరిగింది ఏమిటి చెప్పొచ్చుగా? నేను డబ్బు తీసుకున్న మాట నిజమేనండి. ఎన్నో రోజులుగా ఊళ్ళో పశువుల ఆసుపత్రి కట్టిద్దాం అనుకున్నాను, లైబ్రరీ పెట్టిద్దాం అనుకున్నాను, కానీ ఎవరిని కలిసి రానివ్వటం లేదు. అందుకని మా సెల్లులే అందరి పేరున రుణాలు తీసుకుని ఈ జనాభు బుద్ధి కోసం. సుబ్బారావు గారు మూసుకోండి. విధవరాళ్ల పేరుతో 90 ఎకరాలు దాచుకున్న వేళకి గ్రామాభివృద్ధి, దాచుకున్న 10 లక్షల రూపాయలు మర్యాదగా తిరిగి ఇవ్వకపోతే గ్రామాభివృద్ధి ఎలా ఉన్నా దేహాభివృద్ధి మాత్రం బాగా జరుగుతుంది. నేను నిన్నే కొత్తగా కొన్నా. అందరూ రెచ్చిపోయి మాట్లాడాల్సిన పని లేదు. మేం మంచి అనుకున్నది మీరు చెడు అనుకుంటున్నారు. సరే, ఏం చేస్తాం? ఆ 10 లక్షలు బ్యాంకులో కట్టేస్తాం. దేవుడిదే రెండిది చెంపలేసుకో. ఆయన మాత్రం తక్కువ తిన్నాడేంటి? లెఫ్ట్ సైడ్ ఓపెళ్ళం, రైట్ సైడ్ ఓపెళ్ళం. చెంపలేసుకుని దేవుడికి దండం పెట్టుకో. పులి మేక కలిస్తే ఎంతటి ప్రకృతి వైపరీత్యము, రైతు కూలీ కలిస్తే అంత డేంజర్. వాళ్ళు పాలు నీళ్ళలా కలిసిపోయారండి.
వినకూడదు. అవును, ఇప్పుడు నాట్ల సీజన్ కదా. అవును, మీ ఊళ్ళో ఉన్న లేబర్నందరినీ పిలిచి విధవరాల పేరుతో ఉన్న 90 ఎకరాల్లో ఇంకొక చేపల చెరువు తవ్వించు. వాళ్ళు మా దగ్గర పనిచేయడానికి ఎందుకు వస్తారు? జరిగింది మర్చిపోతారేంటి? మర్చిపోతారు. 5 ఏళ్ళు అన్యాయం చేసి ఎలక్షన్ రోజున 100 నోటు చేతిలో పెడితే మర్చిపోయి మతిపోయి మమ్మల్ని ఎన్నుకోట్లా? తవ్వించామనుకో మాకేమిటయ్య లాభం? మీ ఊళ్ళో లేబర్కి కూలి ఎంత? మగాడికి 25, ఆడదానికి 12.5. 50+50 ఇస్తామని చెప్పు. రైతులకి కూలీలకి మధ్యన కురుక్షేత్రం మొదలవుతుంది. ఆడోళ్ళు మొగోళ్ళు అందరూ ఎక్కారంట్రా? అందరూ ఎక్కారు. నువ్వు రారా? దేవుడు, చాలా అన్యాయం. వాళ్ళందరినీ ట్రాక్టర్ దిగమని. ఏయ్ అడ్డులే, లేవరు. లేవకపోతే గుద్దుకుంటూ వెళ్తాం. కొత్తటం ఎందుకు? తొక్కుకుంటూ వెళ్ళు. రేయ్ పానేవరా. తల్లి జల్లో మళ్ళీ గల్లీలో లొల్లి మొదలయ్యింది. ఉంటా. నువ్వు ఎక్కరా అన్నయ్య. దుర్యోధన, ఏమిటి ఘోరం? ఘోరం ఏంటి? నాకేదో పంట దిగుబడి సరిగ్గా లేదని 90 ఎకరాలు చెరువు తోవించుకోవడానికి కూలాళ్ళని తీసుకెళ్తాంటే నీ అన్న అడ్డంగా పడుకున్నాడు. ఏంటి, నీ కూలాళ్ళని నేను తీసుకెళ్తున్నానా? మన పొలంలో వరి నాట్ల కోసం ఈ కూలీలందరినీ నేను మాట్లాడానమ్మా. ఎరా భీముడు. ఏమయ్యా భీముడు, కూలీలకు లీడరవైన నువ్వే ఇలా చేయటం ఏమైనా న్యాయంగా ఉందా? నిజమేనండి, ఈయనేమో 10 కాడికి ఇస్తానన్నాడండి, ఈయనేమో మొగోడికి 50, ఆడదానికి 50 ఇస్తానన్నాడండి. పేదోళ్ళం కదా, మేము పొట్టగుడి కోసం చూసుకోవాలి కదా, అందుకే ఎక్కమన్నా. ఈ లోహానేమో మీ అన్నగోరు గాంధీ గారు ఎవరో సత్యాగ్రహం మొదలెట్టాడు. భీముడు, నిన్ననేగా కూలీ రైతు చేతులు కలిపి వీళ్ళ దోపిడి బయట పెట్టాం. కూలోడు రైతు చేతులు ఎక్కడ కలుపుతారులే అమ్మా. అదే నిజమైతే ఇన్నేళ్ల సంవత్సరాలుగా రైతు ఊళ్ళో ఎందుకుంటున్నాడు, మా కూలోడు గూడులో ఎందుకుంటున్నాడు? మీరేమో సెలవు పంటతో హాయిగా బతుకుతున్నారు, మేమేమో కూలి డబ్బులతో పచ్చులు ఉంటున్నాం. రేటు పెంచితే వెళ్తే తప్పేంటండి? చాలా చక్కగా అడిగావు భీముడు. తేడాలు అంతవరకే చూసావు నువ్వు, ఇంకా ఉన్నాయి. కిలో బియ్యం మీకు 3 రూపాయల 50 పైసలకి ఇస్తుంటే తెల్ల బట్టలు వేసుకున్న పాపానికి మాకు 7 రూపాయలకి ఇస్తున్నారు. తుఫాన్లో మీ గుడిసెలు పడిపోతే ప్రభుత్వం పరిగెత్తుకొచ్చి మీకు డబ్బు సాయం చేస్తోంది. మా పెంగుటిల్లు పడిపోతే మంగళసూత్రాలు తాకట్టు పెట్టి మా ఇళ్ళు మేమే బాగు చేసుకుంటున్నాం. మీ వాళ్ళు చదువుకోవాలంటే ఉచిత విద్య, మేము చదువుకోవాలంటే డొనేషన్లు కట్టాలి. మీ వాళ్ళ కోటాల ఉద్యోగం వస్తుంది, మా వాళ్ళు టోటల్గా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అన్యాయం మీకే కాదు భీముడు, 40 ఏళ్లకు పైగా మాకు జరుగుతోంది. మీకు 40 ఏళ్లకు పైగా జరుగుతుందమ్మా, మాకు 40 వందల ఏళ్లకు పైగా జరుగుతుంది. వర్గ పోరాటం ఉండాలని నేను కోరుకుంటాను, కానీ 5 ఎకరాలు 6 ఎకరాలు ఉన్న మాలాంటి సన్నకారు రైతుల్ని శత్రువులుగా చూడకండి. ఒక విధంగా మధ్యతరగతిలో బ్రతుకుతున్న మా ఆదాయం కంటే మీ ఆదాయమే ఎక్కువయ్యా. ఇప్పుడు చెరువు తవ్విస్తున్నది మీ మీద ప్రేమతో కాదు భీముడు. సీలింగ్ యాక్ట్ ప్రకారం మీలాంటి పేదవాళ్ళకి రావాల్సిన పొలాన్ని చెరువుగా మారుస్తున్నాడు. వారిని దుర్యోధన రావు, నీ బుర్రలో ఎంత లోడింగ్ ఉందయ్యా? ఎదవాడోళ్ళ పేరున పొలం ఎట్టి మా నోళ్లు కొట్టి మళ్ళీ మా చేత చెరువుతో విత్తనావా? వారి రే దిగండ్రా శివరావు గారు. రేపు పొద్దున్నే పేపర్లో నీ ఫోటో పడిపోతే చెప్తా. ఎన్నికల్లో గెలవడం తప్పితే ప్రజల సమక్షంలో గెలవడం ఈ నాన్న కలవట్లేదు. ఇతన్ని నాన్న అంట కట్టి ఆ పక్కింటి నాన్న అంట పెట్టారు. తల్లి చెల్లి అశోక్, ఇప్పుడు నువ్వు కలెక్టర్ కాబోతున్నావురా, కాళ్ళకి దండం పెట్టకూడదు, కాళ్ళు పట్టించుకోవాలి. అబ్బా స్వీట్ కాదే, స్వీట్ స్వీట్. అదేలేండి స్వీట్ స్వీట్. ఇంకా నయం సీట్ సీట్ అన్నావు కాదు డాడీ, అత్తయ్య వాళ్ళతో పెళ్లి విషయం. అశోక్, ఇప్పుడే మన ఊరు వెళ్ళి మంచి ముహూర్తాలు ఎప్పుడున్నాయో పంతులు గారిని కనుక్కొద్దాం. అలాగే మామయ్య, పదండి. కమలా కమలా, హారతి పన్న రెడీ. నీ పెద్ద కొడుకు రాగానే గిరిగిరా తిప్పి చంపేయమని కొడతాను. అభ్యుడు మనగా రెడీ. చూడండి బొండాలు రెడీ. అయ్యో అయ్యో, ఈ సుధాకర్కి వెళ్ళింది, ఇంతవరకు కళ్ళ బద్దలేదు, ముగ్గు పెట్టలేదు. చూడన్నయ్యమ్మా, వచ్చాడు మన అబ్బాయిగా. దేవుడు సరి సరి, మా వాడు వాళ్ళు వేడేకుంటున్నాయి. ఈ కొబ్బరి బండ వాడి కడుపుల మంట చలాచాలే, నీ గుమ్మడికాయ ఊరాళ్ళ కంటి మంట చలాచాలే. నేనే కొబ్బరి బొండాలు తాక్కున్నాను, సరివేను కదా నారో కళాస. నీకన్నా ఎక్కువ సరివాళ్ళ మా వాడు, బొట్టు సరిగా పెట్టా. సరే సరే కారులోనా? దుర్యోధన రావు ఇంటికి వెళ్తున్నాడంటమ్మా.
దిష్టి తీసే అంత గొప్పోడు కాదులే అమ్మా నీ పెద్ద కొడుకు. చేలో పడ్డ చే జారిపోతే కన్నీళ్లు పెడతాం, కడుపు పడ్డ చే జారిపోతే. మంచి కొడుకు చెడిపోతే ఏడవాలి గాని, చెడ్డ కొడుకు చే జారిపోతే బాధపడటం దేనికమ్మా. వస్తాను రా అల్లుడు, నేనున్నాను కదా, నువ్వేం భయపడకు, నువ్వు బనిరా. లైట్ వేసుకోలేదే? ట్యూబ్ లైట్ లా వెలిగే నువ్వు ఉండగా దేనికని. కమల, ఇప్పటిదాకా ఎక్కడున్నావురా? దుర్యోధన్ రా మా ఇంట్లో. మామయ్య, మీ అమ్మకు అన్న, మీ నాన్నకు బావ, ఊళ్ళో మీకు తగులు ఉన్నాయని నన్ను కూడా పట్టించుకోమంటావా? ఒరే, తగులు ఈనాటివి కావురా, పగలు ఈనాటివి కావు, 20 ఏళ్లుగా రగులుతున్న అగ్ని జ్వాలలివి. అందుకే పెదమ ఇక్కడ దిగకుండా అక్కడ దిగాడు. ఏమిటా అంత రాచకార్యం? నేను పెదమాయి కూతుర్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. వస్తాన్రా అల్లుడని నోరారా ఇప్పుడు కూసిపోయాడే, వాడేరా ఈ కుటుంబం ఇలా అవటానికి కారణం. 10 జతల ఎడ్లతో 25 మంది పాలేళ్లతో జమీందారు కుటుంబంలా వెలుగుతున్న ఈ ఇంట్లో ఈ రోజు దీపం వెలకపోవడానికి వాడేరా కారణం? ప్రభుత్వం పెట్టిన సీలింగ్ యాక్ట్ రేపు వస్తుందనగా ఈ సాయంత్రం లోపు తన పొలాన్ని మా ఇద్దరికి అమ్మి సొమ్ము చేసుకుని మనల్ని పాపర్లు చేసిన వ్యాపారి రావాడు. ఇదెక్కడ న్యాయమని మీ నాన్న అడగటానికి వెళ్లారు, రెచ్చగొట్టారు. ఆవేశంలో మీ నాన్న తిరగబడితే హత్యా ప్రయత్నం మీద అరెస్ట్ చేశారు. తిరిగి వచ్చి జనాన్ని తీసుకువెళ్లేసరికి మీ నాన్నగారు స్టేషన్ లో లేరు. ఏమయ్యారని అడిగితే పారిపోయారని పోలీసులు చెప్పారు. నిజంగా పారిపోయారు. పోలీస్ లాకప్ చావుల చరిత్రలో ఒక పేజీగా తిరగబడిపోయారు. ఇంతవరకు తెలియదురా, నేను ముత్తైదువును విధవరాలును నాకు తెలియదురా. ఈ పసుపు తాడు నా మెళ్ళో ఉండొచ్చో లేదో, ఈ పొట్టు నా నుదుటను ఉండొచ్చో ఉండకూడదో కూడా తెలియని దౌర్భాగ్యంలో నన్ను పెట్టిన దుర్మార్గుడు రా మీ పెద్దమావయ్య. అలాంటి వాడింటికి అల్లుడుగా వెళ్తావా? ఒరే, నువ్వు ఎడ్ల నమ్మించి డబ్బు తీసుకెళ్తే నీ తమ్ముడు ఎద్దులా కాడి భుజాన వేసుకుని అరక దున్నుతుంటే కన్నీళ్లతో తల్లి భూదేవిని తడిపెందా. జొన్నను తను తింటూ నిన్ను కలెక్టర్ని చేయాలని పైసా పైసా కూడబెట్టి పంపించిన రోజున ఆవేదనతో కుమిలిపోయాన్రా. కానీ మన కుటుంబాన్ని ఈ స్థితికి దిగదార్చిన నీచుడితో బియ్యమంటే కన్న కొడుకువైనా నీతో కయ్యవేరా? ఆడది కాబట్టి అమ్మ తట్టుకోలేక అరిచింది. గెడ్డ పలుగుతో పని చేసి చేసి ఇనపరాడ్డులా తయారయ్యా ఈ చేతులు. తేడా వచ్చిందంటే అన్నవని కూడా చూడకుండా వాయించేస్తాను. కమల, ఆ కూర తీసుకెళ్లి కుక్కలకేసాయి. ఏమని రాశాడు? అమ్మా, నువ్వు చెప్పింది కాదనను, నేను శాంతిని పెళ్లి చేసుకోకుండా ఉండలేను. మీరే ఉత్తరం చదివేటప్పటికీ నేను పెద్ద మావయ్య గారింట్లో లగ్న పత్రిక రాయిస్తూ ఉంటాను. ఇట్లు నీ కొడుకు. శివాజీ, బండి కట్టు. అయ్యా, ఈ లగ్న పత్రిక అందుకోండి. శివాజీ, ఇన్నాళ్ళు ఈ చర్నాకోలతో మాట విరని గొడ్డునే కొట్టానరా ఈ రోజు. వాణ్ణి కొడతావా? ఒక ఎంపీ ఇంటికి వచ్చి పైగా నా కాబోయ్ అల్లుని కొట్టి. ఎంపీ అయితే పార్లమెంట్ లో చిందులై మైకులు పీకు, అంతేకాని మా కొంపలో చిచ్చు పెట్టకుండా మా అన్నయ్యని పంపు. చూసావా, నీ మాట నా ఇంటి కుక్కకు కూడా ఇష్టం లేదురా, అందుకే అరుస్తుంది. అశోక్, ఇంటికి వెళ్దాం పద. నేను రాను. రే, రేపు నువ్వు ఇంటికి అల్లుడు అయితే ఆ కుక్కకి నీకు ఒక్కటేరా తేడా? దానికి గొడ్డు మాంసం పెడతారు, నీకు గొడ్డు కారం పెడతారు.
మర్యాదగా బయలుదేరనయ్యా, లేకపోతే ఇక్కడ పుచ్చుకునేది తాంబూలాలు కాదు, పగిలేది తలకాయలు. ఏంట్రా పగిలేది, కొడతావా? కొట్టు, అడుగు ముందుకేశాడు, కాల్చి పారేస్తా. చావటానికైనా సిద్ధమే గాని ఈ పెళ్లి జరగటానికి మాత్రం వీల్లేదు. రారా వదులు. అలాగే మన ఇంట్లో తమ్ముడు దురదృష్టవంతుడు కనుక పొలం దున్నుకుంటున్నాడు. అదృష్టవంతుని కనుక నే కలెక్టర్న ఎంపీ కళ్ళు అవుతున్నాను. భారతం రాసిన వ్యాసుడు, భాగవతం రాసిన పోతను నీ సిద్ధాంతాన్ని వింటే గుండె పగిలి చచ్చేవారా? ఏమన్నావు? హిందువుని అని చెప్పావు కదూ, నిన్ను కన్నా నేను హిందువునేరా? అందుకే హిందువుల్లో బిడ్డ చచ్చిపోతే తర్పణ వదిలిపోతారా? ఇదిగో నువ్వు పోయావనుకుని నేను తర్పణ వదిలిపోతున్నానరా. ఓం కాండ కాండ తరుహందే తరు సప్పరు సప్పరి ఏవారో దూర్వే ప్రదను సాత్రే నమ్రోహతి అది కదరా అన్నయ్య. శివాజీ, చితి అంటించిన తర్వాత తల తిప్పి శవాన్ని చూడకూడదంటారు, రా వెనక్కి తిరిగి చూడకుండారా? వాళ్ళంత అవమానించేస్తా ఉంటే ఇంకా నుంచి చూస్తానంటయ్యా? అంతకింత అవమానం జరిగాక ఈ పెళ్లి దాని ఇంటి ముందే రంగరంగ వైభవంగా జరిపించాలి. ఏంటి అన్నయ్య, సిగ్గు లేదంటే నీకు? ఎవడే అన్నయ్య, వాడికి నిన్ననే తిలోదకాలు వదిలేశానే అన్నయ్య. ఇక్కడ నిలబడిపోయాంట్రా, ఎంపీ గారి ఇంట్లో పెళ్లి, అందరికీ భోజనాలే, చిన్న రసాలు పెద్ద రసాలు చెరుకు రసాలు, ఓ చట్రశోభితంగా భోంచేయచ్చు, లోపలికెళ్ళరా. పిలిచి ఉమ్మేయించుకోవడం అంటే ఇదేనండి బాబు? ఇదిగా రమ్మంటావండి. రానోళ్ళు రమ్మానో, వచ్చేవాళ్ళు పొమ్మానో, లోపలికెళ్ళి భోంచేవా? ఏంటి అనవసరంగా తల్లి బిడ్డలు ఎడగొట్టారు కదేంట్రా? అంటాంట్రా, మేము గుడ్డలు మాత్రం కత్తిరించుకుంటారా? ఆడ తల్లి గుండెకాయలే కత్తిరించాడు కదేంట్రా? అంట ఇంతో పెళ్లికి పెద్ద రసాలు, చిన్న రసాలు, చెరుకు రసాలు అన్ని నువ్వు తినప్పుడు పోగు నోళ్ల గోత్రస్య అశోక నామధేయస్య. మీ నాన్నగారి పేరు బాబు? మీ నాన్నగారి పేరు బాబు కృష్ణమూర్తి. తిట్టినా శపించినా నీది తల్లి మనసమ్మ, మళ్ళీ ఈ జన్మలో చూడలేని నీ పెద్ద కొడుకు పెళ్లి జరిగిపోతుంది. చూడమ్మా చూడమ్మా. ఇదేంట్రా భీముడు, దుర్యోధన రావు బాబు మీరు ఆ పక్కన ఉంటే ధాన్యం పళ్ళు ఇలా తోలికెళ్తున్నారేట్రా? ఆ దుర్యోధన గారు రైతుల దగ్గర ధాన్యం అంతా తీసుకుని మిల్లు వేసుకుని గిట్టుబాటు ధర రాకుండా సుమంతతనే దొబ్బేత్తనంట కదా, అందుకని ఈసారి
సహనకారు రైతులందరూ కలిసి చెరువు గట్టుని గిడ్డంగి పెట్టుకుని ధాన్యం అక్కడ తోలించుకుంటున్నారు. గిట్టుబాటు ధర నీకు కూడా తెలిసిపోయిందన్నమాట. నాకు తెలియదు, నీకు తెలుస్తుందండి. షటికేమి కూర్చుని పేపర్ చదువుకోవటమే. నాన్న, వాడు సహకార గిడ్డంగులు పెట్టుకుంటే మన బిల్లులు నలుగు పట్టిపోతాయి. వీల్లేదు, తంతారో భయపడతారో నాకు తెలీదు. రేపట్లోగా ఆ ధాన్యం మన మిల్లులోకి రావాలి. ఒరే బుల్లబ్బాయి, ఈ రాత్రికి నువ్వు పెద్ద అబ్బాయి కావాలరా. అంటే ఆ పేపర్ గడితో వెళ్ళి వాళ్ళ గిడ్డంగులకు నిప్పు పెట్టిరా. బాబోయ్, అల్లాడిపోయిన అనాథ రైతులని రే పేపర్ లో వార్త పడద్దే. నువ్వు మూసి వెంటనే బుల్లిగడితో వెళ్ళు. రావో. వీడేమిటి మావయ్య, పల్నాటి సీమలో కన్నమతో స్టైప్ లో కాపలా కాస్తున్నాడు. నువ్వు వెళ్ళి ఆ భీముడిని కబరలో పెట్టు, నేను వెనక నుంచి అంటే. సరే సరే. భీముడు నేను రా పేపర్ శుభరానే కర్రేశ్వర మాక. అర్ధరాత్రి గారు పేపర్ చదివిస్తారు వచ్చావా? కాదురా, మా నాన్న తద్దిని కదా, గార్లు బూర్లు ఎగమేసేసాను. కడుపులో ఏక లుకలక బెకబెకాను. ఉంది కదా, కొంపలో పాయిఖాన కట్టించుకోవచ్చుగా. అంటే 5 నిమిషాల పనికి 5000 ఖర్చు అయింది కానీ. చెరువు జరగొట్టడానికి వచ్చావు, దొరకబ. అయిపోయారా భీముడు? రైతులు కూలీలు కలిసి సహకార వ్యవసాయం చేస్తారా? రేపు తెలుస్తుంది రచ్చబండ దగ్గర నేను పెట్టిన చిచ్చు సంగతి. లాక్కురండి. చెప్పరా, ధాన్యం తగలెట్టావా లేదా? కట్టే సడిగితే ఏం చెబుతాను, కట్లిప్పు కర్రతో చెబుతాను. నా కొడక ఏంటి అగేది? ఈ నా కొడుకు ధాన్యాన్ని తగలబెట్టేది మా ధాన్యం. తగలబెట్టింది ఇదే నేను మీకు చెప్పలేదే. నువ్వేమడవయ్య కట్టేసి తీర్పు చెప్పడానికి? వీడు ఆ ధాన్యాన్ని నా కొడుకు తగలబెట్టాడని చెప్తున్నాడు. ఈయనంత ఊళ్ళో వాళ్ళు నమ్మితే మా ప్రెస్టేజ్ ఏం కావాలి? ప్రెస్టేజ్? పాతరాతి యుగంలో మనిషిని చెట్టుకు కట్టేసిన మీకు మీ కుటుంబానికి ప్రెస్టేజ్? ఊళ్ళో అందరికీ తెలుసు, కానీ మర్యాద అతని కట్లిపేసేయండి. మేము నిజాయితీ పొరలం కాబట్టి నా కొడుకు మీద వీడు నింద వేసిన వీడి తండ్రిని న్యాయం చెప్పమని కుర్చీలో కూర్చోబెట్టే. కుర్చీ ఏంటి నాయనా, సోఫాలో కూడా కూర్చోబెడతారు. వాళ్ళు మేము చేతులు కలిపామని నీ కళ్ళు ఉట్టాయి. మా పేరు చెప్పి గూడెల్లో ఒకటి ప్రాణం తీస్తే బతికినంత కాలం వాళ్ళు మేము కొట్టుకుని చస్తామని మీరు నాటకం ఆడుతున్నారు. నాటకం ఏంటండి? నిందేశారని మా బాబు ఈది మొహం చూడలేక గదిలో కూర్చొని ఏడుస్తున్నాడు. రాత్రి భీముడు బత్తాలకి నిప్పు అంటించడం నా కళ్ళారా చూశా. వా డౌట్ పడ్డానేమో నాని, ఈ భూతత్వంతో కూడా చూశా. ఈడే వెంటి కృష్ణయ్య తీర్పు చెప్పు. ధర్మమే చెప్పమంటారా? ధర్మమే చెప్పరా? సేను కామందుదైతే చెమట కూలోడిది బాబు. అన్నం పెట్టే సేలో అమ్మను చూసుకుంటాడు బాబు కూలోడు. అందుకే నా కొడుకు తగలబెట్టి ఉంటాడు బాబు. అన్నం విలువ తెలియని నీ కొడుకే తగలబెట్టి ఉంటాడు. తరా పిలిచి పేటేస్తే నా కొడుకు మీద నిందేస్తావురా? ఇప్పుడు నేను చెబుతున్నాను రా, ఇక ముందు ఊళ్ళో ఎవడు రైతు ధాన్యం తగలబెట్టకుండా ఉండాలంటే ఈ నా కొడుకు మీద కిరసనాయన పోసి నిప్పంటించమని నేను తీర్పు చెబుతున్నా. రై పోయా కిరసనాయలు. అర్జెంట్ మీద కిరసనాలు పోసి ఫైరింగ్ అంట, సర్పంచ్ మొగుడు పని గోయిందా గోయిందా గోయిందా. పేదాడు గురించి Yeah.
హోటల్ సెటప్ పిచ్చ డేంజర్ లో ఉంది. ఇప్పుడు నా తక్షణ కర్తవ్యం వెంటనే వెళ్లి పోలీసులు తీసుకురావడం. ఎంత దెబ్బ కొడతారా నువ్వు నన్ను? రే కాసేపు ఓర్చుకో బావా, శివాజీ అరెస్ట్ అయ్యాడుగా. బాబు డాక్టర్ నువ్వు కాళ్ళు తెస్తున్నావా కొట్టుకెళ్తున్నావా? నిలబడాలంటే బొమ్మికి నిలిచామన్నారు మీ బావగారు. బొమ్మికా పోద్దా, నువ్వు మనుషులు డాక్టర్ వా, పశువులు డాక్టర్. నీ ముఖానికి ఆ డాక్టర్ చాలు గాని బావా, ఒక కాలు చెయ్యి విరిగితే తప్ప అటెంప్ట్ మర్డర్ కేసు కింద 7 ఏళ్లు జైలు శిక్ష పడదవాడు. అప్పుడు 2 కళ్ళు 2 చేతులు విరిచేస్తే టోటల్ గా 14 సంవత్సరాలు వనవాస టైప్ లో ఉంటుంది. బ్రహ్మవాక్ అన్నారు ఇది. చూడన్నయ్య, కాళ్ళు చేతులు విరిగితే 6 నెలల్లో అతుక్కుంటాయి. వాడిని జీవితాంతం జైలుకి పంపించాలి కదా, కొంచెం అడ్జస్ట్ చేసుకో అన్నయ్య. ఎప్పటికైనా నీ పేరు పేపర్ లో పడదు మామయ్య. ఏ ఇదేమిటి, ఎముకలు విరిగితే ఫటక్కమని సౌండ్ వస్తుంది, ఇక్కడ బొమ్మ చిక్కిన సౌండ్ వస్తుంది. అందుకేరా వాడి కొడుకు బొమ్మ చిక్ అంటాడు, అది వాళ్ళ భూమికల్లోనే ఉంది. అక్కడ బంచిక్ బొమ్మ అవుతుంది, ఇక్కడ తీరిక కూర్చున్నారండి. ఇక్కడ మీ నాన్న ఎముకలు బంచిక్ కనిపిస్తున్నారా బావా? రాజలక్ష్మి భీముని కలెక్టర్ ఆఫీస్ కి తీసుకెళ్ళిందంట. కలెక్టర్ ఏమన్నా చుట్టం ఏంటరా దాని మాట ఏంటానికి? అయ్యో దాని పెద్ద కొడుకే కదా నాన్న కలెక్టర్. నన్ను ఆ కేసు శివాజీని అరెస్ట్ చేశారని తెలుసా? ఇప్పుడే తెలుసుకుంటున్నాను. వెంటనే విడుదల చేయమని చెప్పు. కలెక్టర్ తమ్ముడైనంత మాత్రాన నేరం చేసిన వాడిని వదిలేయమంటేలా? నేరం చేసింది వాడు కాదు, ఏం జరిగిందో తెలుసుకోకుండా ఈ ఎస్ఐ నీ తమ్ముడికి సంకెళ్ళి వేసి తీసుకొచ్చాడు. ఏం జరిగిందో కోర్టులో చెప్పుకోవచ్చు కదమ్మా. ఆహా, ఈయన కలెక్టర్ కదా, ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్, ఇదే కోర్టు, చెప్పు భీముడు. నీ తమ్ముడు నన్ను కాపాడుండకపోతే చెట్టు కట్టేసి కిరసనాలు పోసి తగలబెట్టి ఉండేవాళ్ళు. అప్పుడు కళ్ళ ముందు కారంచేడు కనపడి ఉండేది, చెవుల పక్కన ఒక సుండూరు ఇనపడి ఉండేది. ఒక పేదవాడిని ఆటవికంగా చంపాలని చూస్తూ ఉంటే అతని ప్రాణాలు కాపాడటానికి ప్రయత్నం చేసిన నా కొడుకు చేతులకి సంకెళ్ళి వేసిన ఎస్ఐని సస్పెండ్ చేసి వెంటనే శివాజీని విడుదల చేయించకపోతే నీ రూములోనే ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటున్నాను. ఇక్కడ కూర్చోకూడదు, తప్పు. తప్ప, ఉప్పు సత్యాగ్రహం నాటి నుంచి వస్తుందయ్యా ఈ పద్ధతి, వెళ్ళరా. కలెక్టర్ గారు, ఒక్క పూట ఆవిడ కడుపు మడిందంటే ఊరు మొత్తానికి కడుపు మండి ఎక్కడికి వచ్చి పడతారు? సర్కిల్ గారా, నేను కలెక్టర్ని మాట్లాడుతున్నాను. ఆ నమస్తే. శివాజీని వెంటనే రిలీజ్ చేసి అసలు ఏం జరిగిందో వెంటనే ఎంక్వైరీ చేయించండి. అటెంప్ట్ మర్డర్ కేసు అంటే 7 ఏళ్ళైనా చిచ్చపడుద్దా ఈలోగా. నోరు మూసుకో, గుండెకి సచ్చావనుకుంటారు. మొగుడు సచ్చాడన్న బెంగతో నువ్వు సచ్చావనుకుంటారు. ముయ్ కరెంటు పాస్ అయితే
పూల బుగ్గ చూసి పంతులాడుకోవాలంది కోడి పంతులింటోంది అమ్మదాని అందాల కళ్ళల్లో సందమ ఉన్నది సందేల కాదని గొప్పలేపుకొని గంతులాడతాది బుక్కిలి పుంజమ్మో దాని చప్పలు చూడమ్మో చాటా పుంజమ్మో దాని రుడే వేలమ్మో ఇరవై ఏళ్ళుగా నీకు అన్నం పెడుతున్నా ఎంత చెప్పరా చెప్పకపోతే చస్తావురా కొడక నా కొడుకోసం నేను చస్తాను నేను చెప్పను ఏంటయ్య ఆడుతూ ఆటలు చెప్పే చెరలో పడేరా
ఇరవై ఏళ్ళుగా పనిచేస్తున్నాడు. చేపల కూర తినాలని చెప్పుంటే ఆయనతో చెప్పి ఇప్పించేదాన్ని కదా. అసలు ఈత రానుడు చెరువులో దిగడమేటి బావా? అదే పాపం. దుర్యోధన గారు నాకు తెలియక అడుగుతానండి, చేపల చెరువు చేపల చెరువు అంటారు కదా, చేపలు బయటపడకుండా శవాలు బయటపడుతున్నాయంటే గుడ్డలు కుట్టుకునేవాడు నీకెందుకయ్యా రీజనింగ్? దిగాడు చచ్చాడు, ఇప్పుడు అవన్నీ ఎందుకు? బావా ముందు శవదహనానికి ఏర్పాట్లు చేయించు, ఖర్చు నేను భరిస్తా. అయితే పేపర్లో ఫోటో కూడా వేయించేద్దాం బావా. అబ్బా ఏంటే, నువ్వు గానీ ఆ భీముడిని పనిలో పెట్టావా? నేనెందుకు పనిలో పెట్టానే? అక్కడ పని చేస్తున్నాడు, రండి. రే భీముడు, ఆ గేదెలు కుడితేటేశానండి. నిన్నెవరు పెట్టాడురా పనిలో? రూల్స్ అండి. రూల్సా? ఆరో క్లాస్కి అన్ని రూల్స్ తెలుసారా నీకు? తెలుసు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే చచ్చిపోయాడు అనుకోండి, ఆయన కొడుకు ఎమ్మెల్యే పోటీస్తారండి. ఎందుకు? డబ్బులు సంపాదించుకోవాలి. అదే ఒక ఉద్యోగస్తుడు చచ్చిపోయాడు అనుకోండి, ఆయన కొడుకే ఉద్యోగం ఇస్తారు. ఎందుకు? కుటుంబాన్ని పోషించుకోవటానికి. అదే పాలేరుడు చచ్చిపోయాడు అనుకోండి, ఆడి కొడుకు కూలి చేయాలండి, చేసినప్పు తీర్చుకోవటానికి. చెప్పరా? అక్కర్లేదు, మీ నాన్న చచ్చిపోగానే మా నాన్న మీరు క్యాన్సిల్ చేశారు. భలే చూడండి, అట కుదరదండి. ఎందుకని? ఎందుకని బాబు? ఇప్పుడు మా అయ్య చేసిన రుణం నేను తీర్చలేదు అనుకోండి, పైనుంచి కిందకి సరాసరి దెయ్యమై వచ్చి నన్ను పీక్కు తింటాడండి బాబు. వీడు దెయ్యమై మనల్ని పీక్కు తింటాడు, మన పంచాయతీ చేరాడు తల్లి. అది కాదురా, నేను ఎన్నంటే ఎన్నండి. ఓ అయ్యో, నేను ఇక్కడ పని చేస్తున్నా. ఏమిటి డబ్బు అని ఇప్పుడు అడుగుతున్నా? డబ్బు కొట్టడం మొదలెట్టినప్పుడే నేను అడిగా, చెప్పనే చెప్పలేదు. ఏమిటమ్మా ఆలస్యం, ముహూర్తం దాటిపోతుంది, త్వరగా కానివ్వండి. ఏంటి ఏంటిది? అయ్యో అబ్బా అబ్బా అయ్ అబ్బా. ఏమిటి ఏమిటి ఇదంతా? ఏమిటి కానీ? అయ్యో ఏంటండి? హారతి గై కొనుమా. ఏమిటి తతంగమంట? ఒరే భీముడు, నీకేమన్నా తెలుసంట్రా? తెలుసండి, మా గూడెంలో పోలేరమ్మ జాతరలు చేస్తాం కదండి, అప్పుడు దొనబోతనేస్తాం కదండి, ఇట్టాగే పూజలు చేస్తామండి. అబ్బా కరెక్ట్ గా చెప్పావు భీముడు, మీ అబ్బాయి తగలబెట్టిన ధాన్యం ఖరీదు 15 లక్షల రూపాయలు. అది ఇచ్చినా సరే, 5,000 ధాన్యం బస్తాలని మిల్లులోంచి తోలించినా సరే, 24 గంటల్లో ఇప్పుడు జరిగిన పూజకు అప్పుడు బలి జరుగుతుంది. డబ్బు కట్టకపోతే రేపు నువ్వు సూర్యుడిని చూడవు, సూర్యుడు నీ శవాన్ని చూస్తాడు. పదండ్రా. పొద్దున్న నీ కొడుకు పుట్టో పేపర్లో పడిపోద్దే. కాళ్ళ చక్కెర గిర్రున తిరుగుతుంది, నాకు చావు దగ్గర పడింది. రేపు సూర్యోదయం అవ్వగానే అయ్యో చక్రం కూడా ఆగిపోయింది. అంత బెంబేలు పడిపోతాయంటే శివాజీ గారు నేనేం చేయలే. చూడు జాకెట్ల జాకి, ఆ శివాజీ గారు నన్ను చెప్పుట పెట్టరా, నాకు నీరు చచ్చుట పెట్టరా? నీకు నువ్వు చచ్చుటే బెటరు. ఎందులకు? ఎందుకంటే ఇప్పుడు నీకు నువ్వు చచ్చిపోవాలనుకున్నావు అనుకో, ఫ్యాన్ గురేసుకొని చావచ్చు, తరగా పెట్టి చావచ్చు, ఎలికల మంది తిని చావచ్చు, మరీ అంత కాదనుకున్నావు అంటే సైరెడ్ మింగి ఫటక్ మీద చచ్చిపోవచ్చు. చచ్చిపోతాను. కానీ ఆడిని చంపాలనుకున్నాను అనుకో, ఇప్పుడు పిచ్చి కుక్క తరుగుతారు తెలుసా నీకు? తెలీదు బాబు. నాటు పందిని తరుగుతారు తెలుసా నీకు? లాంగ్ లో చూశాను. క్లోజ్ గా చెప్తా విను, నాటు పందిని తరుగుతా ఉంటే అది పరిగెడతా వెళ్తా ఉంటది, వెనకాల తరుగుతా ఉంటారు, చేతిలో బరిసి ఉంటది. అది పరిగెడుతుంటది, వెనకాల తరుగుతుంటారు, చేతిలో బరిసి ఉంటది. అందుబాటులోకి రాగానే శివాజీ గారు మా భావన చేయడానికి పందు పందమా? ఎంతైనా పందమా? ఎంతైనా పందమా? 5 రూపాయలు. ఆఖరికి నా తల ఖరీదు 5 రూపాయలు 5 రూపాయల 50 పైసలు పందాలేసుకునే లెవెల్కి దిగజారిపోయింటా. ఈ టెన్షన్ నేను భరించలేను, ఇంటికెళ్ళి మందు కొట్టి నిద్రపోతాను. హలో బతుకుంటా, రేపు కలుద్దాం. హెడ్ హెడ్ జాగ్రత్త. నీ తల తీస్తాడా లేదా? అర నిమిషములు, 5 రూపాయల 50 పైసలు వచ్చిన ఆ తలకాయ వెల గోలికాయ లెవెల్కి పడిపోయింది. హతవితి బాగా తుడవరా. అక్కడ శివాజీ నా తల తీసాడని పిల్లలు గోలికలతో పందాలు కాస్తుంటే మీరు ఇక్కడ తీరిక మెక్కుతున్నారా? నీ తలకేం అవ్వదు గానీ కూర్చోరా. కోడికూర వేడివేడిగా తిందు గాని పొయ్యి మీద ఉంది. భీముడు ఆ కోడి ఎగురు పట్టా. చేస్తున్నానండి.
ఏంటా చూపు ఆ కూర వడ్డించు. ఆ కూర నువ్వు తినరా. అయ్య బాబు ఆసాముల కూర ఏంటండి? ఆసాములు చంపటానికి వండిన కూర రాది. ఆయన్ని చంపుతున్నట్టు నాటకం ఆడి ఇంటిల్లపాదికి విషం పెట్టి చంపమని నిన్ను ప్రయోగించారు, అందుకే వద్దన్న కమతం చేస్తున్నావు. ఏమిట్రా అలా నిలబడి చూస్తావు? కూర తిను. వాడు తిన్న తర్వాత మనం తింటే అది ఎంగిలి కూడు కదా తల్లి చెల్లి. అయ్యి బాబోయ్, ఎన్నాళ్ళు మా నోటికాడు కూడు దొరలు తింటాం చూశానండి, దొరల నోటికాడు కూడు మొట్టమొదటిసారి తినబోతున్నానండి. విధిలిఖితం చూస్తున్నాడు, సెలెక్ట్ చేసుకుంటున్నాడు, ఇక తింటాడు. ఒక ముక్క తిన్నాడుగా, విషయం లేదేమో తల్లి చెల్లి, ఇక మిగిలింది మనం తిన్నాం. ఉండరా, ఇంకో ముక్కలో ఉందేమో. వాడు కోడి మెడలు వాటి తొడలు కసగసా అమలేస్తున్నాడు, ఇక ఆపమనం. ఇంకో ముక్క తిన్నాయి, ఇంకా తిన్న తర్వాత మనం మిగిలేదేమిటి? చీకేసి ఎముకలు పీకేసిన బుజ్జు తప్ప విషయం కలిపాడో లేదో తెలియాలి. కలిపుంటే ఇప్పటికి చావాలిగా. ఒరే సుంచా, ఈ మధ్య సైనైడ్ తిని వాళ్ళు చచ్చి మనల్ని చంపే సూసైడ్ స్క్వాడ్ వాళ్ళు వచ్చారట, వీడు కూడా ఆ బాబుతేమో. మొత్తం తినేసావమ్మా, పాపం ఈ చిన్ని ముక్క ఏం పాపం చేసిందని దీన్ని మాత్రం వదిలేశావు. లాగించు పీకి ఒక పీక్ తీర్చాడు. లాలా తిరగబోతే కరివేపాకు లీఫ్ కూడా లేకుండా క్లీన్ గా దాకేపురాని కాగ్గోలా. రేపు మళ్ళీ కొండి కోసుకుందాం. తినటానికి ఈయన ఎక్కడ బతుకుంటాడండి రేపు? ఆ శివాజీ బాబు తలకాయ కోసి సంచులు వేసుకెళ్ళిపోతానని చెప్పాడు కదా. కేసు పెడదామా? చిచ్చి నీ పరువు ఏం కావాలి? ఇలాంటి విషయాలు జరిగేటప్పుడు పరిపాలించే వాళ్ళు ప్రజల్ని డైవర్ట్ చేయాలయ్యా. మీ ఊళ్ళో హిందూ ముస్లిం తగదా పెడదాం? మా ఊళ్ళో ముస్లింలే లేరే. పోని పాత ముఖ్యమంత్రి వేలు తనే కోసుకున్నాడా, ఆ కుర్రాడే కోశాడా అని ప్రజల మధ్య ఇప్పుడు చర్చ పెడితే వాళ్ళు మా వాణ్ణి చంపేస్తారు మహాప్రభో అంటే ఈ సలహాలు ఏమిటండి? అయితే ఒకే ఒక ఐడియా ఉంది, దాంతో టాకు మారిపోద్ది, రాజ్యలక్ష్మి కుటుంబంతో సహా ఊరికి చెల్లిపోద్ది. కాకపోతే చెల్లెలే అని ఆలోచిస్తున్నాను. ప్రాణం పోయాకాడ చెల్లెలు అనుకుంటా? అంతేనా? తప్పులు చేస్తున్నారని నోళ్లు పారేసుకుంటున్నా ఆ రాజ్యలక్ష్మి, ఆవిడ కొడుకు నోరు మూసుకునే రోజు వచ్చింది. వంకర మాటలు ఎందుకు? తిన్నగా చెప్పు. తిన్నగా తలుపులు తీసుకుని లోపలికి వెళితే నీ కూతురు మా అన్నయ్య కొడుకు సూరితో కొలుకుతో కనిపిస్తుంది. నా పెళ్ళం నిజం చెబితే చేయి చేసుకుంటావా? ఆ చెయ్యి విరి చేస్తే ఏం చేస్తావే? నీ తలకాయ తీసుకుపోతా. నీ చెల్లెలు లోపల కులుకుతోందో లేదో తెలుసుకోరా. కళ్ళు తిరిగి పడిపోయిందంటే బహుశా నెల తప్పిందేమో. అమ్మని మొగుడొదిలేశాడు, కూతురు చెడిపోయింది. ఆపండి! ఆ సూరిబాబు సుధమ్మను పొద్దుకూరికి నాకు ఎత్తుకుపోతా ఉంటే మా ఎర్రబుజ్జి చూసింది. చెప్పవే. అవునండి, చీకటి గొంతులో ఆ బాబు ఎత్తుకుపోతుంటే నీ కళ్ళారా చూశాను. బావే, వాళ్ళిద్దరు ఆ గదిలోకి వెళ్ళడం నా కళ్ళారా చూశాను. ప్రభుత్వం గుడిసెలో ఉంటున్న దాని మాట గౌరవించి నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నారా? మేడల్లో ఉండే వాళ్ళ గుడిసేడు బుద్ధులు అనకూడదేంటి? ఏం కూసావురా? ఇప్పటిదాకా మీరు కూసిన కారు కూతల కంటే తప్పుడు కూతలేం కుయ్యలేదు వాడు. రే సూరిగా, 24 గంటల లోపల డబ్బు కట్టకపోతే బుల్లబ్బాయి బలైపోతాడు అనుకున్నాను, ఇవాళ నువ్వు చస్తావు అనుకోలేదు. వాడి మీద చేయి పడితే శవాలు లేస్తాయి. చేసిన తప్పు ఒప్పుకోకపోతే మీ శవాలు కూడా మిగలవు, బూడిదే మిగులుతుంది. మర్యాదగా అందరూ డిస్పర్స్ అవ్వండి. మీరు కాల్చి చంపిన నింద పడిన నా చెల్లెల జీవితం తేలందే, ఇక్కడి నుంచి కదిలే పని. కలెక్టర్ గారు ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ తో సమానం, రేపు ఆయన సమక్షంలో విచారణ జరుగుతుంది.
సర్పంచ్ అలా కలెక్టర్ గారికి కేసు ఎవరించు. నాకు తెలుసు. నీ పేరేమిటమ్మా? కలెక్టర్ గారు ఈ ఊరికి కొత్తగా వచ్చారు. నీ పేరు తెలియదట, చెప్పమ్మా. ఆ పిల్ల మెంటల్ కండిషన్ ఎలా ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. మధ్యలో మీరు మాట్లాడకూడదు. నోరు మూసుకోండని కూడా చెప్పొచ్చుగా, మీరు కలెక్టర్ కదా. చెప్పమ్మా, నీ ఇష్ట ప్రకారం వెళ్ళావా, అతను బలవంతంగా తీసుకెళ్లాడా? నాకు అతనితో పెళ్లి చేయించండి. ఇది నా ప్రశ్నకు సమాధానం కాదు. ఇంకా అర్థం కాలేదండి. నాకు ఆ కుర్రోడితో పెళ్లి చేయండి అంటే ఇష్టపడి వెళ్ళాను, అంత ఫినిష్ అని చెప్పినట్టేగా. కలెక్టర్ గారు, అందరూ కలిసి నా చెల్లెలి జీవితంతో చెలగాటమాడుతున్నారు. నా చెల్లెలికి న్యాయం జరగకుండా ఈ కర్ర దాటి వెళ్తే ఇక్కడ ఊరుండదు, వల్లకాడుంటుంది. కలెక్టర్ తో ఎలా మాట్లాడాలో ముందు తెలుసుకో. క్షమించండి కలెక్టర్ గారు, అన్నని కలెక్టర్ చేయడం కోసం వాడు చదువు మానేశాడు. మాట్లాడటం చేత కాదు, నేను చెబుతున్నాను వినండి. మీరు చదువుకున్న చదువులు మీకేం నేర్పించాయో గాని, మేం నేర్చుకున్న నీతులు మాకు కొన్ని నేర్పించాయి. ఆస్తి పోతే కూలి చేసుకుని బతుకుతాం, ఆత్మాభిమానం పోతే పోతే. ఇక్కడ జరిగేది ఆత్మహత్యలు కాదు, హత్యలు. భయపెడుతున్నావా? బుజ్జగించే వయసు కాదు కదా. ఆ అమ్మాయి పెళ్లి చేయమని అడుగుతోంది కదా, వాడు ఎత్తుకుపోయాడని చెప్తున్నాం కదా. సాక్ష్యం? నేను, నా కళ్ళ ముందే సూరిబాబు సుధమ్మను ఎత్తుకుపోయాడు. నిన్నడగలేదు. సూర్యుడు సాక్షి వద్దని సోహన్ బాబు. ఏమ్మా, నువ్వే అతనితో కలిసి రూమ్ లోకి వెళ్ళావా, లేక అతను నిన్ను ఎత్తుకుపోయాడా? ఇంతకంటే ఆ పిల్ల ఏం చెబుతుందండి, విషయం అర్థం కాల. అయినింటి ఆడపిల్లని ఇంతకంటే ప్రశ్నించడం మంచిది కాదు, కాబట్టి ఈ ఇద్దరి పెళ్లికి ఏర్పాటు చేయమని తీర్పు చెప్తున్నాను. ఆయన మొత్తకాయని తీర్పు చెప్పేసి వెళ్ళిపోతే సరిపోతేటండి. నా కొడుక్కి 5 లక్షలు కట్నం ఇవ్వాలి. పేపర్, పాపం వాళ్ళు ఎక్కడ ఇవ్వగలరా 5 లక్షలు కట్నం? అందరూ వాటాలు వేసుకుని పెళ్లి చేద్దాం. నా వాట 10,000. లెసపలికి తెలిచెలి, నా వాట 5,000. నాన్న నీ వాట పందిరేసుకోవడానికి తాటాకులు ఇస్తాను. రండి బాబు రండి, అందరూ చందాలు ఇవ్వండి. ఈ చెడిపోయిన దానికి పెళ్లి చేద్దాం. నా సందం 1 రూపాయలు. ఊళ్ళో తలెత్తుకోకుండా చేసావు కదా. వాళ్ళకి చెప్పడం ఇష్టం లేకపోతే నాకైనా చెప్పొచ్చుగా సుధా, సూరిబాబు అంటే ఇష్టం అని. చేసిందంతా చేసి ఇప్పుడు ఎందుకు ఏడుస్తావు? 5 లక్షలు ఎక్కడి నుంచి తేవాలి? నిన్ను గోదావరిలో తోసి నేను తూకాలి. ఎందుకు చేశావు ఈ పని? నేను చెడిపోలేదు. అరిచ్చావంటే చంపేస్తా. నువ్వు అక్కడే కూర్చో, నేను ఇక్కడే కూర్చుంటాను. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ఇక్కడే భంచిక్ బొమ్మ అనిపిస్తా. నేనిక్కడే కూర్చుంటాను. మీ అమ్మ ఊరు జనం అంతా వచ్చిన తర్వాత గొడవ జరుగుతుంది కదా, నేనే వెళ్ళి తలుపు తీస్తాను. నాకు పెళ్లి చేయండి, నాకు పెళ్లి చేయండి అని ఎందుకు చెప్పావే? నేను చెడిపోలేదంటే మీరు నమ్ముతారమ్మా, కానీ ఊరు నమ్మదుగా. అందుకే చెడిపోయిన దాని కుటుంబంగా మన కుటుంబం ముద్ర పడకూడదని నేను ఆ దుర్మార్గుడిని. సుధ చెప్పింది కరెక్ట్ అత్తయ్యా, పెళ్లికి ఏర్పాట్లు చేయండి, మిగతా డబ్బు రేపు తీసుకొస్తాను. ఆ రోజు నా కొడుకు నిన్ను పెళ్లి చేసుకోబోతున్నందుకు బాధపడ్డాను. ఈ రోజు నువ్వు ఆ వెధవని పెళ్లి చేసుకున్నందుకు బాధపడుతున్నానమ్మా. పర్వాలేదు అత్తయ్యా, పెళ్లికి రెడీ చేయండి. ఇంకా పెళ్ళేంటి? ఆ సూర్యగాని రచ్చబండ దగ్గరికి తీసుకొచ్చి పచ్చడి పచ్చడి చేసి ఈ నిజం చెప్పిస్తాను బాబు. పొట్టలో పాములాగా కొంపలో నేనున్నాను కదా, ఉపాయం ఏదో నా చెవిలో పారై అపాయం సంగతి నే చూసుకుంటా. నాకేం తెలుసండి మీరు తలుపులు తీసుకుంటారని చెప్తారని? వారు వంపేసుకుని వెళ్ళిపోతా. సచ్చినోడా
జాగ్రత్తగా తీసుకెళ్ళండి బాయ్. జాగ్రత్త రా బామర్తి, అందులో ఒక్క రేకు కూడా కింద పడ్డారు వీల్లేదు. నాకెందుకో భయంగా ఉంది బావా. ఎందుకు? నువ్వు చేసిన పనికి మీ నాన్న నిన్ను భంచిక్ భం చేస్తాడేమో. జడ్జనగర్ జనైనా సరే, నేను మాత్రం సాధించాల్సింది సాధించాను. బావోయ్, మనోడు వార్త గాని ఫోటో గాని పేపర్ లో పడలేదు. నువ్వు ముయ్యకపోతే నీ ఫోటో పేపర్ లో పడద్ది. నాన్న జోగిరీలు ఈ దండ వేసిన ఆశ్రదించేమిట్రా ఈ పిచ్చానందం. ఏముందన్నా, సూర్యోదయం అయ్యా లోపల శివాజీ గారు మనోడు తలకాయ తీసుకెళ్లేదు కదా, అందుకని. నిజమే నిజమే. నమస్తే నాన్న. పిచ్చి నాయన, నా కొడుకు మీద చేయి వేయడానికి వాడికి ఎన్ని గుండెలు. అవును, పోయేది నా తలకాయ కానీ నీ తలకాయ కాదుగా, అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. ఏం చేసావురా? 5,000 బస్తాల ధాన్యాన్ని శివాజీకి ఇచ్చి ఇచ్చి కొత్త పెళ్లి కొడుకులు అలా కులికిపోతున్నావు? బాత్రూమ్ లో మీ పేగర చూశాను కదండి, దెమ్మ తిరిగిపోయినాను బాబు. అయ్ బాబాయ్, బాత్రూమ్ లో నేను స్నానం చేసేటప్పుడు నువ్వు చూసినట్టు ఎవరితో చెప్పకే. బాలేటోరండి, నేను ఎందుకు చూస్తాను అమ్మగారు అత్తగారు లాంటి. అదేంట్రా అత్తగారేంటి? అమ్మగారు అల్లవు. ఆ ఊరుకోండి, మీ పేగర చూసినాడు ఎవరికి అమ్మాయిని పిలవబుద్ధి అవుతుందండి, అత్త అని పిలవబుద్ధి అవుతుంది. చాలు ఊరుకోరా, ఇక్కడేమో ఇలా మాట్లాడతావు, అక్కడేమో వాళ్ళ తరఫున సాక్ష్యం చెప్తావు. సచ్చినోడ నాకేం తెలుసు అండి, ఎర్రబుజ్జేట చేస్తుందని పాపమ్మ గారు ఒప్పుకోబట్టి సరిపోయింది. ఇంకా నయమండు మీతో తగు పెట్టుకోలేదు. కుర్రోడైనా ఆ కలెక్టర్ భలే తీర్పిచ్చాడు కదా. ఆడో కళాస్ చదివినండి, నాకేం తెలుసు అండి, ముందో కళాస్ లాగేసండి మీరు. ఈ పూట ఇక్కడే బొంచేసాడు. మీరు అడిగినా వదులుకుంటా నిండి. సన్నాసి కడుపులో తిప్పుతుంది అండి. ఏంట్రా కురుడి నీళ్ళ? బల్లె చూడండి, మీ ముందే కదా లేక కొబ్బరికాయ కొట్టాను. సర్లే వద్దంటే వెళ్ళారండి అమ్మగారు, చూడండి మన బాగోతుంది. చీకటి పడితే ఎక్కేది మంచుల మీదను, నిందలేసేది ఎదుటివాళ్ళ కుటుంబాల మీదను. చెడింది నా చెల్లి కాదురా, నీ తల్లి చెల్లి. రా దిగు, వీడి తల్లి చెల్లి రా, నీ బతుకు బంచికి పంపిస్తారా. ఆహా
చెప్పు మరి చెప్పు మరి నిజం చెప్పత్తా అర్ధరేటి వేల కాడని ఇద్దరం తమానుకుని ఆడుకున్న ఆటలని చెప్పు మరి చేసుకున్న బాసలని చెప్పు మరి జిల్లా లెవెల్లో పోగొట్టుకోవద్దు పాలేరుడు చిన్న అనే లెవెల్కు తీసుకురావద్దు నిజం చెప్పి తల్లి అవును ఇదంతా నేనే చేశాను ఈవిడ కూతుర్ని ఎత్తుకుపోమ్మని సూరిబాబుతో నాటకం ఆడించానని చెప్పి నన్ను ఇలా మోసం చేసి సంతోషం ఒప్పుకున్నావు కదా విన్నారా మీరంతా విన్నారా నా కూతురు నిర్దోషని తన నోటితో తనే ఒప్పుకుంది ఏమ్మా పెళ్లికి ఎదిగిన కొడుకున్న నువ్వే అవమానాన్ని తట్టుకోలేకపోతే పెళ్లి కావాల్సిన నా కూతురు ఏమైపోవాలి శ్రీరాముడు భార్య శీలాన్ని నిరూపించడానికి అగ్ని పరీక్ష చేయిస్తే కూతురు శీలాన్ని నిరూపించడానికి నేను ఈ ప్రయోగం చేయించాను తప్పైతే క్షమించండి పదమ్మా నాకు వాడి శవం కావాలి నువ్వు నా మొగుడువైతే భార్యకు జరిగిన అవమానాన్ని తీర్చగలిగిన వాడి శవం నా కళ్ళారా చూసే వరకు ఆ కొంపలో నేను అడుగు పెట్టను ఇక్కడే ఉంటాను వాణ్ణి చంపు వాణ్ణి చంపుకుంటే ఎదురుగానే ఉన్నాను మా నాన్నకు ఈత వచ్చు దుర్యోధన్ రావు ఆ సంగతి నాకు తెలుసు నువ్వు సాక్ష్యం లేకుండా మా నాన్నను చంపి చేపల చెరువులో పారేశావు ఇది తెలిసి ఎందుకు ఊరుకున్నానో తెలుసా నిన్ను సాక్ష్యం లేకుండా చంపటాని ఈ రోజు నుంచి నీకు నాకు బతుకు పందెం నా చేతిలో నువ్వు చస్తావో నీ చేతిలో నేను చస్తాను సాక్ష్యం లేకుండా చంపాలి ఈ పూటకు నీ పెళ్ళం నీకు సాక్ష్యం అందుకే చంపకుండా వెళ్ళిపోతున్నా నాకు వాడి శవం కావాలి వాడి శవం కావాలి శవం కావాలి శవం కావాలి ఇన్నాళ్ళు తల్లి చెల్లి నోరారా పిలుచుకుంటారు ఇక నుంచి పిచ్చి తెల్లని పిలవాలి కాబోలు
అంటే ఏంటి? 5000 బస్తాలు పోయినా పిచ్చి చూపులు. ఆ మంచం మీద పోస్ తర్వాత ఏ పరిస్థితికి వచ్చిందండి? ఆ అవమానంతో హార్ట్ అటాక్ వచ్చి చస్తుందేమోనని భయంగా ఉంది. ఆ భీముడు వాడి పేరు వినపడితే చాలండి, ఈ టైప్ లో జరిపిస్తూ ఉంటుంది. కేసు మీరు చూసుకుంటానంటే వాడిని మర్డర్ చేయిస్తా. వద్దయ్యా, వాడు నీ పెళ్ళంతో మంచం మీద ఉంటాం ఊరు మొత్తం చూసింది. ఇలాంటి సమయంలో వాడిని ఫినిష్ చేస్తే ఊరు ఊరంతా వాడిని నువ్వే చంపించావని సాక్ష్యం చెప్తుంది. మరి దాన్ని అవమాన భారం నుంచి ఎలాగయ్యా తప్పించడం? కిందటేడు పురుగు పట్టిందని పత్తి రాలిపోతే గుంటూరు జిల్లా రైతులు చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు, గుర్తుందా? అవును. ఆ చేలల్లో జల్లిన మందు అండర్గ్రౌండ్ లో దాచిపెట్టా కేసు రాకుండా. అవును. మా నూరు పంచాయతీ మీ చేతిలోనే ఉంది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం? ఆ మందు ఊళ్ళో ఉన్న రైతులు మొత్తానికి బట్వాడా చేయించేయి. ఆ దెబ్బతో పత్తి రైతులంతా గుండె బగిలి చస్తారు. మావిడి గురించి మాట్లాడుకోవడం మానేసి ఆ విషయం గురించే మాట్లాడతారు. లెగ్స్ పట్టుకుంటాను, చెప్పు భీముడు. నా తల్లి చెల్లిని నువ్వు మాయ చేసి ఎత్తుకెళ్ళావా, లేక నా తల్లి చెల్లిని నిన్ను చూసి చిత్తయి మమ్మల్ని చెత్త చెత్త చేసిందా? చూడు బాబు, నిజం చెప్పకపోతే నాకు పాపం, నిజం చెబితే మీ కుటుంబానికి శాపం. పాపము శాపము ఇంకా అర్థం కావా? బాయిలో పూడి తీసినంత శుభ్రంగా చూస్తాను. నేను చెప్తాను బులబ్బాయ్, వస్తున్నాను. దా దా దా, చెప్పు. ఇప్పుడు పంచాయతీ ఆఫీస్ అదే కదా? అదే. మీ సార్ భీముడి వెళ్తుంటాడు కదా? వెళ్తాడు. మీ అమ్మ అక్కడ కూర్చుంటది కదా? అక్కడే కూర్చుంటుంది. అయ్య బాబాయ్, నేను చెప్పలేరు బాబాయ్. చెప్పరా? పంచాయతీ ఆఫీస్ అదే కదా? మీ సార్ భీముడి వెళ్తుంటాడు కదా? మీ అమ్మ అక్కడ కూర్చుంటది కదా? అక్కడే చెప్పలేరు బాబాయ్, నేను చెప్పలేరు. చెప్పరా? చెప్తాను. నీకు హార్ట్ అటాక్ లేదు కదా? లేదు. నీకు కాబోయే చిన్న నీ తల్లి చెల్లి ఫస్ట్ నైట్ జరిగింది నా కొట్లోనే బాబోయ్. తల్లి చెల్లి బాబోయ్, నువ్వేం బెంగెట్టుకోకు. ఆ పురుగుల మందులు అన్ని శివరావు గారి మొత్తానికి పంచిపెట్టేశాను. వాళ్ళేమో పత్తి చాలమే జల్లేశారు. ఈవేళ రేపు పత్తి పూలు అన్ని పట్ట పట్టుకొని రాలిపోతాయి. ఆ విషయం పేపర్ లో పడిపోద్ది. ఊరుకో బావా, నల్లటివన్నీ చిక్ బబ్బులు కావు, తెల్లటివన్నీ భంచిక్లు కావు. ఏమిట్రా గొడ్డలు నడుపుతున్నావు? అయ్యో నాన్నా, ఏడవకుండా చెప్పు. ఇది పట్టుకో. ఏమిట్రా ఈ పిచ్చి వేషాలు? పిచ్చి వేషాలు కాదు నాన్న, పరశురాముడు ఏం చేశాడు? తల్లిని చంపాడు. ఎందులకు? ఆవిడ శీలం మంచిది కాదని. నేను కూడా తల్లి చెల్లెడి. నీకేమైనా పిచ్చక్కిందా? అయ్యో పిచ్చి తండ్రి, ఇప్పుడే జాకెట్ల జాకి ఒక అశుభవార్త చెప్పాడు. ఏమని చెప్పాడు రా? ఆ నల్ల భీముడు నా తల్లి చెల్లిని జాకెట్ల కొట్లో పెట్టి. ఈ అమ్మగడు మాడా, ఈ వార్త బయట ఎవరన్నా విన్నారంటే మనందరూ ఆ పురుగుల ముందు తాగి చావాలిరా. కల్తీ ముందు పట్టుకు రాలిపోయింది రా. శివాజీ శివాజీ, మీ మావచ్చాలో ఊరేసుకొని చచ్చిపోయాడు. జాతి పతాకం పోగులతో తన పేగుల ప్రాణం పోస్తే, జాగృతి కోటని చీకటి కోటిలో జానిక కన్నులు మూస్తే, కోటి జనాలకు అన్నం పెట్టి కాటికి వెళితే, రాష్ట్రులతో ధృతరాష్ట్రుల రాజ్యం తగలడుతుంటే, ఏమైపోవాలి, ఏ దేవుడి నడగాలి, నేలమ్మను నమ్మిన మనుషులారా, భూదేవిని కొలిచే బొమ్మలారా, ఎండిన గుండెలు పిండుకొని ఎర్రని ఊపిరి ఆర్చుకొని, తూర్చిన ఫలితం దోచుకొనే తోపిడి మూకల రాజ్యంలో, ఏమైపోవాలి, ఏ దేవుడి నడగాలి, నేలమ్మను నమ్మిన మనుషులు దారా, భూదేవిని కొలిచే బొమ్మలారా. హాహాకారాలా? చెప్పాను కదంటయ్యా టాకు మారిపోద్దని. ఏంటి
ఎవరు? వాళ్ళతో పాటు చచ్చిపోయింది ఎవరయ్యా? నీ తమ్ముడు. కడసారిగా నీ తోడబుట్టిన వాడి శవాన్ని నీ కంటికి చూపించడానికి తీసుకురాలేదు. హిందూ సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళం కదా. అన్నవి నువ్వు బ్రతుకుండగా ఆయనకి తలకొరివి నేను పెట్టకూడదు. అందుకే శవాన్ని ఇక్కడికి తీసుకొచ్చాను. నిన్ను మా ఊరికి తీసుకెళ్ళచ్చు, కానీ తలకొరివి పెట్టడానికి మిగిలిండకుండా రైతులు నీ తల తరిగి పెడతారు. ముబ్బావల పేళ్లతో ఎంపీ గారి తమ్ముడి శవాన్ని తగలబెడితే గొప్పే ఉంది, తప్పు కూడా. అందుకే ఎక్కడెక్కడి నుంచో తెప్పించుకున్న గంధపు చెక్కల సామానంతా ముక్కలు చేసి పేళ్లుగా మార్చి చితిని పేర్చి తగల. కింద నేనెత్తే పైన పెట్టేబే. పైన వీర శివాజీ దెబ్బ, కింద నల్ల భీముడి దెబ్బ, ఏది బాగుంటుందో నువ్వే తేల్చుకోరా నీ అబ్బా. ఒక పక్క రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే బ్యాంకు రుణాలు తెచ్చమని ఎలా నోటీస్ ఇవ్వమంటారండి? ఆ మాట అడగాల్సింది రైతులు, నువ్వు కాదయ్యా. ఏమైనా నాకు మనసొప్పటం లేదండి. పోనీ, ఎంపీ గారితో ఫోన్ చేయించమంటారా? వద్దొద్దు, అంతవరకు ఎందుకులేండి. లేకపోతే ఏమిటండి, రైతులు అక్కడ ఏమి ఆడటం లేదు, డాన్సులు చేస్తున్నారు, మీరు ఇవ్వండి నోటీసులు. ఎంపీ గారితో చెప్పి నీకు ప్రమోషన్ ఇప్పిస్తానయ్యా. ఎంపీ గారే ఇవ్వమన్నారు ఈ నోటీసు. మీరేం భయపడకండి, మనందరం కలిసికట్టుగా ఉంటే ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందో చూద్దాం. అలా కాదమ్మా, ఇది న్యాయమని బ్యాంక్ ఆఫీసర్ గారిని అడుగుద్దాం. కాదు అంటే లెఫ్ట్ లో ఎర్ర జెండా ఉంది, రైట్ లో గాంధీ గారు అంటుంది, ఉద్యమం చేద్దాం. ఈరోజు సమ్మె అండి? అవును, ఒక్కరోజు సమ్మె, జీతాలు పెంచమని. మీ జీతం ఎంతండి? 4000. 4000 రూపాయల అంటే సంవత్సరానికి 48000 రూపాయల ఆదాయం. ఆడెబ్బే చాలక సమ్మె చేస్తున్నారా? మీకేమమ్మా, పల్లెటూళ్ళలో తాత ముత్తాతలు కట్టించిన నెలలో ఉంటున్నారో, ఇక్కడ మేము నెలకే 2000 రూపాయలు ఇంటికి కడుతున్నాం. మీరు మీ దొడ్లో గేదె పాలు పిండుకుని తాగుతున్నారు, ఇక్కడ మేము లీటర్ నీళ్ల పాలు 8 రూపాయలు పెట్టుకుంటున్నాం. మీరు మీ పంట పొలాల్లో పండిన కూరగాయలు వండుకుని తింటున్నారు, ఇక్కడ మీ కిలో కూరగాయలు 16 రూపాయలు పెట్టుకుంటున్నాం. మీ ఉద్యోగస్తులు సుఖపట్టం లేదు, మా రైతు కూలీలు సుఖపట్టం లేదు. దయచేసి మా మీద సానుభూతి చూపించండి, మా పోరాటంలో చేయి కలపండి, మా గ్రామానికి వచ్చి జప్తు చేయడం ఆపేయండి. సారీ, అది మా ఉద్యోగ ధర్మం. అంటే రుణాలు కట్టకపోతే జప్తు చేస్తారా? అవసరమైతే పోలీసులతో వస్తాం, అది గవర్నమెంట్ రూల్. అదే ఖాయమైతే మీరు సాంఘిక బహిష్కరణ గురవడం ఖాయమే. పదమ్మా. ఇదేంటండి బాబు, ప్రతినిధికి తాళం వేశారు. జప్తు చేస్తారని భయపడి ఈ పని చేసి ఉంటారు. నోటీసులు అంటే దాం పదండి. ఇదేంటి గురు? అక్కడ బ్యాంక్ వాళ్ళు ఉన్నారు కదా, ఇక్కడ గాలి తీసేస్తున్నా. అమ్మో, గొడవ అయిపోదేమో. ఏంట్రా గొడవ అయ్యేది? ఊరు చివరిన ఏమంటారా? పోలినారా? అక్కడ ఇస్తా ఫిరిటింగ్ టచ్చి. బావా, బ్యాంక్ ఆఫీసర్ల జీపు గాలి తీసి పారిపోయారు. ఎవరో గాలి తీసేసారా? 7 మైళ్ళు మనం ఎలా వెళ్ళాలి సార్? 7 మైల్స్, మై గాడ్. ఎలా వెళ్తారో ఏమో. ఎట్లా వెళ్ళేదేముందలే, డొంకలో పడి ఏడ్చుకుంటా నడుచుకుంటా 7 మైళ్ళు వెళ్తారా? చెప్పు తీసి కొడతా కొడక, నీ దీర్ఘాలు నువ్వును. మీరేం భయపడకండి, బండి కట్టిస్తా నేను. అప్పుడు బండి బోల్తా కొట్టింది అనుకో, వీళ్ళ కాలు చెయ్యి ఢమాల్, ఉద్యోగాలు ఢిమిల్. వదిలేండి సార్,
ఇదేదో కొత్త టైపు సాంఘిక బహిష్కరణ అనుకుంటా. పదండి వెళ్దాం. అమ్మయ్యా ఓ పైన అయిపోయింది. ఎలాండి మిగతా ఊరు చివరి మా కత్తిరిగాడు చూసుకుంటాడు. ఈ ఊరుకు నమస్కారం రా బాబు. నమస్కారం అండి. ఏంటండి మా ఊరు నుంచి నడిచేస్తున్నారు? ఈ ఊరేనా బాబు మంది? అవునండి. గొప్ప ఊరు. మీ ఊళ్ళో సాంఘిక బహిష్కారం, టైర్ లో గాలి తీసేశారు, వాకింగ్ వాటర్ ప్రాబ్లం, గొంతు దాడారిపోతుంది. అయ్యో గొంతు కారిపోతుందండి, వాటర్ ప్రాబ్లం అండి. ఇగోండి బంగారం లాంటి నీళ్ళండి, తల్లి గోదావరి పొంగి పొరిపోతుందండి. ఇది తాగండి. చిచ్చి అనిల. ఏంటి చిచ్చి అండి? ఈ నీళ్ళని చిచ్చి అంటారండి? లేత కొబ్బరికాయ నీళ్ళండి బాబు. ఈ నీళ్ళే కదండి వరుసలోకి వెళ్ళేది. ఈ నీళ్ళు దాకా కదా వరి మొక్కలు మొలిసేది. మరి ఐదునే కదా మనం బతుకుతున్నా. అవునండి అవునంట. అవునండి దయచేయండి. పదండి తాగండి, కూర్చోండి. అది కూర్చోండి. ఇదేంటయ్యా బాబు ఇంత మట్టిగా ఉన్నాయి, తాగొచ్చా? చూడరా మట్టి నీళ్ళు అంటరా, మనం పుట్టింది ఎక్కడ మట్లోనే కదా. అవునండి. మనం చచ్చిపోతారా కలిసిపోయింది మట్లోనే కదా. అవునండి. మరి మట్టి నీళ్ళు అంటాడంటరా? అవునండి అవునండి అంటాడు. మీరు తాగండి లేకపోతే నాకు వాచిపోతుంది. ఏమండి అండి ఏమండి ఏ మాటగా మాట చెప్పుకోవాలండి. ఒకసారి తలకాయ పెరిగి చూడండి. ఏమిటా ఇది? ఏంట ఒకవైపు రైతులు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతుంటే జీపు ఎక్కి ఫైల్స్ తీసుకొని అప్పులు వసూలు చేసుకోవడానికి వచ్చారంట. అప్పులు వసూలు చేసుకోవడానికి వెళ్ళన్నా, అందుకే ఇచ్చాక ఫినిషింగ్ టచ్. ఏమిట్రా కొడుకు కలెక్టర్ కదా అని మీ అమ్మ తమ్ముడు రెచ్చిపోయి జప్తు చేస్తే చంపేస్తామని బెదిరిస్తే చూసి ఊరుకుంటా అనుకున్నావా? అలా అని ఎవరైనా రిపోర్ట్ చేయాలి. నేను చేస్తున్నాను. ఇందులో నా సంతకం కూడా ఉంది. పోలీస్ ఫోర్స్ తో బయలుదేరు, ఊళ్ళో ఫోర్స్ మాతోంది. రాజ్యలక్ష్మి గారు, మీరు ప్రభుత్వంతో కోఆపరేట్ చేయాలి, జప్తుకు అంగీకరించాలి. మాకు అన్యాయం జరుగుతుంది, ఇది ఆపండి అని అడగటానికి నా కొడుకు శివాజీ కోర్టుకు వెళ్ళాడు. మీ ఎదురుగా ఉన్న నేనే కోర్టు, నేను మీ కొడుకునే. తల్లిదండ్రులు చేసిన రుణాలు తీర్చడానికి వచ్చేవాడు కొడుకు అవుతాడు గాని, నిలబెట్టి తల్లిని వేలం వేసి డబ్బులు వసూలు చేసేవాడు కొడుకు ఎలా అవుతాడు? ఆర్గ్యుమెంట్ అనవసరం. బ్యాంక్ లోన్ తిరిగి కడతారా కట్టరా? మేం కట్టలేదు, అది నేరం. నిన్ను కనడమే ఒక నేరం, రైతుల కన్నీళ్లు చూడలేని ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడమే ఒక పెద్ద నేరం. ప్రభుత్వాన్ని విమర్శించడం ప్రతి వాళ్లకు ఫ్యాషన్ అయిపోయింది. ఏమిటి ప్రభుత్వం చేసిన నేరం? విభజించి పాలిస్తుంది, పట్నం ప్రజలకు ఒక న్యాయం, పల్లెటూరు ప్రజలకు ఒక న్యాయం చేస్తుంది. అబద్ధం. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి పౌరుడు సమానంగానే చూడబడుతున్నాడు. కాదు, మీ గవర్నమెంట్ సీలింగ్ యాక్ట్ పెట్టి ఒక రైతుకు 18 ఎకరాల కంటే మించి ఉండడానికి వీల్లేదండి. అంటే మంచి సాగుబడిలో ఉన్న పొలం రేటు 50,000 రూపాయలు, 18 ఎకరాలకి 9 లక్షలు. అదే పట్నంలో ఉన్న ఒక సినిమా హాల్ ఖరీదు 1 కోటి రూపాయలు. ఒక మిల్లు ఖరీదెంత? ఒక బట్టల కొట్టు ఖరీదెంత? మరి రైతులు చేసిన పాపం ఏమిటి, పట్నం వాళ్ళు చేసిన పుణ్యం ఏమిటి? వ్యాపారస్తుడు ఒక సబ్బు ముక్కో బ్లేడు ముక్కో తయారు చేస్తే దాని ఖరీదు ఇంత అని అతనే నిర్ణయిస్తాడు. కానీ మేము కష్టపడి చెమటోర్చి పండించే పంటలకు ధరలు నిర్ణయించడానికి మీరెవరు? థియేటర్లు తగలబడితే 1 లక్ష రూపాయలు భీమా పథకం అందిస్తారా? అదే అదే మా పంటలు తుఫాన్లో కొట్టుకుపోతే హెలికాప్టర్లో తిరిగి ఏమంత నష్టం జరగలేదని తిరిగి వెళ్లిపోతారా? అవన్నీ మేము ఎక్కడ సరిదిద్దగలం? కేంద్ర ప్రభుత్వం వద్దొద్దు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద వేసుకునే నిందలు విని విని మా చెవులు దిబ్బలెక్కిపోయాయి. చూడండి, మీ ఇక్కడికి వచ్చి మీ బాధలు వినడానికి కాదు, మీరు గవర్నమెంట్ తో సహకరించకపోతే అరెస్ట్ చేసేనా సరే. వేయించు వేయించు సంకెళ్ళు, ఈ చేతులతో మట్టి పిసికి మోడు నరికి అరక దున్ని నిన్ను కలెక్టర్ని చేసిన పాపానికి ఈ చేతులకి సంకెళ్ళు వేయాల్సిందే. వేయించు సంకెళ్ళు. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో, నా కంఠంలో ప్రాణం ఉండగా జప్తి చేయించలేవు. ఇన్స్పెక్టర్ సార్, ఆవిడ వెంటనే అరెస్ట్ చేయండి. Yeah.
చేస్తున్నారు. అందరికీ అన్నం పెట్టే రైతులు న్యాయం అడగటానికి నిలబడితే కల్పిస్తారా? భారతదేశంలో భూమిని నమ్ముకుని బ్రతికే 80% మంది రైతు కూలీలు చేయి చేయి కలిపితే 20% మంది పరిపాలించే మీ ప్రభుత్వాలు పేకమేడల్లా కూలిపోతాయని నిరూపిస్తాను. పంటలు పోయి కొందరు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మిగిలిన వాళ్ళను మీరు కాల్చి చంపుతున్నారు. ఇదెక్కడి న్యాయమని నిలదీస్తాను. ఈ అమరవీరులకు ఇక్కడే స్థూపాలు కట్టించి భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకులందరినీ పిలిచి రైతు రాజ్య స్థాపన కోసం ఈ సమాధుల నుంచే పోరాటం ప్రారంభిస్తాను. సారీ జగన్మోహన్ రావు, రైతుల మీద కాల్పులకు నువ్వే కారణమని కేంద్రానికి తెలిసింది. నీకు మంత్రి పదవి ఇవ్వటం కాదు కదా, 24 గంటల్లో పార్టీకి రాజీనామా చేసి పార్టీ పరువు కాపాడమని నీకు తాకీదు రాబోతోంది. మీరు నా రాజకీయ గురువులు, ఈ గండం గట్టెక్కే మార్గం మీరే చెప్పాలి. దానికి ఒక్కటే మార్గం, రేపు ఆ ఊళ్ళో జరగబోయే ప్రతిపక్ష నాయకుల మీటింగ్ని జరగకుండా చూసుకో. ఆ రాజ్యలక్ష్మిని శివాజీ గారిని మర్డర్ చేస్తే ఇంకా గొడవ అవుతుందయ్యా. ఓ పని చెయ్యి, రేపు 9 గంటలకి భారతదేశంలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష నాయకులందరూ ఆయనతో ఉంటారు కదా, దానికి 5 నిమిషాలు ముందు పేలేటట్టుగా ఒక పవర్ఫుల్ బాంబు ఆ ఇంటి దగ్గర పెట్టించు. మహానాయకుల్ని చంపడానికి టెర్రరిస్టులు చేసిన పనే ఇదని కేంద్రం నమ్మేలా నేను చూసుకుంటాను, సరేనా? ఏమైనా మన ఊరి చరిత్రలోకి ఎక్కుతుందా? జాగ్రత్తగా చూసుకో, మరి వస్తా. అది కనెక్ట్ అవదమ్మా, నేనే తీసేసా. రేపు 9 గంటల తర్వాత తలుపు తీస్తాను, అంతవరకు రెస్ట్ తీసుకో. రాజ్యలక్ష్మి, నీ వల్ల నా ఎంపీ సీటు పోయింది, నా రాజకీయ జీవితమే సమాధి అయిపోయింది, చివరికి నా కన్న కూతుర్నే నీ వీపు తిప్పుకున్నావు. నో, ఇంక నిన్ను బతకని. వాడు పారిపోతున్నారా? నువ్వు నీతి తప్పినా నేను నీతి తప్పను, ఇప్పుడెవడు సాక్ష్యం లేడు,
నువ్వు నన్ను చంపుతావో నేను నిన్ను చంపుతాను. ఇప్పటిదాకా అన్నగా నీతో చేతులు కలిపాను, కలెక్టర్ గా ఈ నేరాన్ని అంగీకరించలేను. నువ్వు దోషివైతే భరించలేను, పోలీసులు కప్పచెప్తారా? రాజలక్ష్మి గారు, మీరు వెంటనే హాస్పిటల్ రావాలి. మీ ప్రాణానికి కాల్పుల్లో చనిపోయిన రైతుల ప్రాణాల కంటే నా ప్రాణం విలువైంది కాదు. ఏ మాట మీకు చెప్పి భారతదేశ రైతు లోకానికి మేలు కొలుపు పాడాలనుకున్నానో ఆ మాట మీకు చెప్పి కన్ను మూస్తాను. నేను భూ సంస్కరణలకు వ్యతిరేకిని కాను. ఒక మనిషికి ఇంతకు మించి ఆస్తి ఉండకూడదు అంటే అది సోషలిజం అవుతుంది, కానీ ఒక రైతుకి ఇన్ని ఎకరాలకు మించి ఉండకూడదు అంటే అది సామ్యవాదం అవుతుందా? రైతు పొట్టగొట్టి కోటీశ్వరులకు పెడతారా? వ్యవసాయదారుడి కడుపు కొట్టి వ్యాపారస్తుడి కడుపు నింపుతారా? అన్నం పెట్టే రైతు ఆకలి చావు చేస్తే, ఆకలి తీర్చే రైతు చావు కేకలు పెడితే ఈ మదరెడ్డి ఆనందిస్తుందా? ఈ భూమి తల్లి సంతోషిస్తుందా? సముద్రం పక్కన తుఫాను వస్తే ఆ ప్రాంతం వరకే నాశనం అవుతుంది, కానీ రైతుల శరీరంలోంచి చిందిన రక్తం ఎర్ర సముద్రంగా మారితే, ఆ రక్త సముద్రంలోంచి తుఫాను పిడితే ఈ మదర్ ఇండియా స్వరూపమే మారిపోతుంది. షెడ్యూల్ కులాల వారికి రిజర్వేషన్స్ ఇచ్చారు, వెనకబడ్డ కులాల వారికి రిజర్వేషన్స్ ఇచ్చారు, ఇవ్వండి. కానీ ఆర్థికంగా చితికిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న కులం మాది, రైతు కులం. మా కులానికి మీరు ఏ రిజర్వేషన్స్ ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. మట్టిని నమ్ముకున్న వాళ్ళని మట్టిలో కలపకండి. వాళ్ళ కన్నీళ్లు తురుస్తామని, వాళ్ళకు జరిగిన అన్యాయం గురించి ఆలోచిస్తామని, భారతదేశం ఏ వ్యవసాయం మీద ఆధారపడి ఉందో ఆ వ్యవసాయదారుల శ్రేయస్సు కోసం పోరాడతామని నాకు ప్రమాణం చేయండి.